స్వాగతించవలసిందిగా మరీ కోరుతున్నాము. రాజుల శక్తితోడ ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ తల్లి భరతమాత. రాజుల శక్తితోడ ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుల శక్తితోడ ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుగ వెల్గుని భరతరాజ్యము, రాజుగ వెల్గుని భరతరాజ్యము, రాజుగ వెల్గుని భరతరాజ్యము నూత్రయుగమ్మునందునం రాజిలునట్లుగా, నూత్రయుగమ్మునందునం రాజిలునట్లుగా యువతరం ఒక దీక్షను బునగావలెన్, యువతరం ఒక దీక్షను బునగావలెన్. రాజుల శక్తి కారణంగా ఋషిరాజుల విరక్తిమయమైన తపస్సు కారణంగా మేధావుల శాస్త్ర విజ్ఞత కారణంగా కవిరాజుల కావ్యాల కారణంగా ఈ దేశం ఒకప్పుడు విశ్వగురువుగా ప్రకాశించింది. ఒకప్పుడు అని చెప్పుకోవలసిన స్థితి మనకి దాపురించింది. అంతటి స్థితి నుంచి ఇవాళ జ్ఞానం సంగతి అలా అట్టిపెట్టండి, ప్రతి వస్తువుని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చాం మనం. ప్రతిదానికి విదేశాల మీద ఆధారపడడం వల్ల అన్ని జ్ఞానము అజ్ఞానము కూడా అక్కడి నుంచే దిగుమతి అవుతూ ఉండడం వల్ల ఆరోగ్యాలు అనారోగ్యాలు కూడా అక్కడి నుంచే దిగుమతి అవుతూ ఉండడం వల్ల చివరికి తెలుగు భాష కూడా ఎక్కడ బాగుందంటే ఆంధ్రాలో కంటే అమెరికాలో బాగుందంటున్నారు. అక్కడ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ అండి, అక్కడ బాగా నేర్పుతున్నారండి అంటున్నారు. నిజమే అనిపిస్తుంది కూడా, జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అమెరికాలో ప్రత్యేకంగా తెలుగు వారి కోసం అమెరికాలో ఉండే ఆంధ్రుల పిల్లలు తెలుగు చదవాలనే ఆసక్తి కలిగిన వారి కోసం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అని ఒక ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం ఏర్పడింది. అక్కడ తెలుగు సంస్కృతం పూర్తిగా చిన్నతనం నుంచి నేర్పడంతో పాటుగా ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ భరతనాట్యం, ఎంఏ కూచిపూడి నాట్యం, ఎంఏ సంగీతం మొదలైనవన్నీ నేర్పుతున్నారు. అమెరికాలో ఉండేటువంటి తెలుగు వాళ్ళ పిల్లలందరూ అందులో చేరుతున్నారు. వారికి దానివల్ల అక్కడ ఉద్యోగాలు ఏమీ రావు, కేవలం ఆసక్తి, కేవలం ఆసక్తి. ఇక్కడ తల్లిదండ్రులు యువతరం ప్రత్యేకంగా గ్రహించాల్సింది ఏమిటంటే విద్య ఉద్యోగం కోసం కాదు. ఇది పూర్తిగా మూర్ఖమైన అభిప్రాయం. విద్య ఎందుకోసము అంటే జీవితాన్ని ఆనందంగా గడపడానికి, జీవితంలో ఉండే సమస్యల్ని సొంత పరిజ్ఞానంతో పరిష్కరించుకోవడానికి. అంతేగాని విద్య ఉద్యోగం కోసం కాదు. ఇవాళ బాగా వ్యాపించినటువంటి అభిప్రాయం ఇది. అంటే ఉద్యోగం అనగానే జాబ్ అనే అర్థం ఉంటుంది కాబట్టి వ్యవసాయం మానేశారు, వ్యాపారం చేసే కుటుంబాల వ్యాపారం కూడా మానేశారు. అందరూ మొత్తం ఉద్యోగాల కోసం ఎగబడ్డారు, ఎవరికీ ఉద్యోగాలు లేకుండా పోయాయి. కేవలం ఉపాధి మార్గం అనేది ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యవసాయమైనా ఇలాంటి భావన మనం పిల్లల్లో కలిగించాలి. చదువు ఉద్యోగం కోసం అనగానే ఏ ఉద్యోగానికి ఏ చదువు చదవాలి, ఏ ఉద్యోగం అంటే డబ్బులు ఎక్కువ వచ్చే ఉద్యోగమే, దేశానికి ఉపయోగపడే ఉద్యోగం కాదు, మనకు ఉపయోగపడే ఉద్యోగము కాదు, మన కుటుంబానికి కాదు దేశానికి కాదు, డబ్బులు ఎక్కువ వస్తాయి అంతే. సరే, డబ్బులు ఎక్కువ వచ్చే ఉద్యోగం అనగానే దానికి తగిన చదువు, దానికి చదివిన చదువు అంటే ఇంగ్లీషు మాధ్యమమే. ఇక అనేసరికి మొత్తం ఏమైంది, ఇక్కడ మొత్తం సంస్కృతి సహా సర్వము నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకని ఇవాళ మనం ప్రత్యేకంగా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వాయులింగ మహాక్షేత్రంలో శివస్తుతి శివ ప్రార్థన ఆధారంగా మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవడం ఎలాగా అనేటువంటి ఆలోచన చేద్దాం. ఆ మాటలే చెప్పుకుందాం ఇవాళ. దానికి మనం శివ ప్రార్థనతోనే ప్రారంభం చేద్దాం. శివుడు అంటే అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి శివుడు మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాడు. బ్రహ్మదేవుడికి తన నాలుక మీద ఉంటుంది సరస్వతీదేవి, ఆయన భార్య. విష్ణుమూర్తికి వక్షస్థలం మీద ఉంటుంది.
శివుడు కళా కాదు, మన అమ్మవారు జ్ఞానప్రసూనాంబి కాదు, ఇవి సగం శరీరం అంతా ఆక్రమించి ఉంటుంది. రెండు కళ్ళల్లో ఒక కన్ను ఆవిడే, అన్ని కాలు సగం ఆవిడ, చెయ్యి సగం ఆవిడ, పూర్తిగా అర్ధాంగి అంటే అర్ధాంగి అన్నట్టుగా ఉంటుంది. ఏమిటి శివతత్వం, అర్ధనారీశ్వరతత్వం? ఒక్క శివుడే ఎందుకు ఇలా ఉంటాడు? ప్రపంచంలో ఏ మతంలో ఏ దేవుడు ఇలా ఉంటాడు? మన మతంలో కూడా మరో దేవుడు ఇలా ఉండడు, విష్ణుమూర్తి ఇలా ఉండడు, బ్రహ్మదేవుడు ఇలా ఉండడు, దేవతలు ఎవరూ ఇలా ఉండరు, ఒక్క శివుడే ఉంటాడు. కారణం ఏమిటి అంటే అలా ఉండడం, స్త్రీ వేరు పురుషుడు వేరు కాదయ్యా, ప్రకృతి వేరు పురుషుడు వేరు కాదు, రెండు ఒక్కటే. ప్రకృతి కారణ కారణంగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ ఈ పురుషుడు అంటే మగవాడు కాదు, ఈ జీవుడు తాను కర్తనేని భావించడం వలనే అతను సుఖ దుఃఖాలకి పాత్రుడవుతున్నాడు. సుఖం వస్తేనేమో సంతోషిస్తున్నాడు, దుఃఖం వస్తే మాత్రం ఏడుస్తున్నాడు. సుఖం వస్తే సంతోషించే పరిస్థితి లేకపోతే దుఃఖం వచ్చే ఏడవలసిన అవసరం కూడా లేదు. దాన్ని పట్టించుకోకపోతే దీనికి పట్టించుకోకల. ఇంట్లోకి అతిథులు వస్తే పట్టించుకున్నవాడు కుక్కొస్తే పట్టించుకుంటాడా? అది పట్టించుకోడు, ఇది పట్టించుకోడు, అది పట్టించుకోడు. అంచేది ఏదైనా పట్టించుకోకుండా ఉండాలంటే మహాయోగం పాటించాలి. అందుకోసం సుఖ దుఃఖాలు సమానంగా చూడాలి. సమానంగా చూసినాడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం. సుఖం కావాలి, దుఃఖం రావద్దు అని కోరితే ఆనందంగా ఉండం, ఎందుకంటే సుఖంతో పాటే దుఃఖం వస్తుంది. పైగా వివేకానందుడు చెబుతాడు, దుఃఖమే వస్తుంది, అది సుఖం అనుకోవడం భ్రమ, వచ్చేది దుఃఖమే, కానీ ఆ సుఖమే, దుఃఖం అనే కిరీటాన్ని ధరించి వస్తుంది. ఆ కిరీటం గమనించకుండా నువ్వు లోపలికి రమ్మంటావు, దుఃఖం వచ్చి పడుతుంది. ప్రతి సుఖం వెనకాల దుఃఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనకాల దుఃఖం ఉంటుంది. అందుకే శివుడు ఏం చెబుతున్నాడు అంటే, స్త్రీ అయినా నువ్వే, పురుషుడైనా నువ్వే, నీలో నువ్వే ఆనందించాలి. నువ్వే స్త్రీవి, నువ్వే పురుషుడివి, నువ్వే స్త్రీ పురుషులు కానటువంటి నపుంసకమూర్తివి కూడా నువ్వే. అసలు ఈ శరీరం అనేదే పెద్ద మిథ్య, ఇది అబద్ధం. కొన్ని కోట్ల శరీరాలు కలిపినటువంటి ఈ జగత్తంతా ఒక పెద్ద మిథ్య, ఇది మిథ్య అనేటువంటి తత్వం గ్రహించాలంటే నువ్వు పురుషుడివి స్త్రీవి అనే విషయం ముందు మర్చిపోవాలి. అప్పుడు స్త్రీవాదాలు పురుషాహంకారాలు అన్నీ ఆగిపోతాయి. నేను స్త్రీనే కాదు, పురుషుణ్ణి కాదు, మనం నిద్రపోయాం, గాఢ నిద్రలోకి వెళ్ళాం, పురుషుడా స్త్రీయా చెప్పండి. గాఢ నిద్రలోకి వెళ్ళిన వాడు పురుషుడా స్త్రీయా? శరీరాన్ని గురించి మాట్లాడడానికి వీల్లేదు. స్త్రీ శరీరం ఉండొచ్చు, పురుష శరీరం ఉండొచ్చు, లోపల ఉన్న ఆత్మకి తాను పురుషుణ్ణని కానీ స్త్రీనని కానీ తెలియదు. పైగా మనం కలగని రాత్రి కలగన్నప్పుడు స్త్రీలు పురుషులు అందరూ మన కళ్ళలోకి వస్తున్నారు, జంతువులు కూడా వస్తున్నాయి, చెట్లు పుట్టలు వస్తున్నాయి. పడుకున్న జీవుడే అన్ని రూపాలు ధరించాడు అని, మరి పడుకున్న జీవుడు అన్ని రూపాలు ధరించాడు అన్నప్పుడు ఈ పడుకున్న జీవుడు పురుషుడని ఎలా చెబుతారండి? కళలో స్త్రీ రూపం కూడా ఆయనే, చెట్టు రూపం కూడా ఆయనే, జంతు రూపం కూడా ఆయనే, జీవుడే ధరించాడు మొత్తం. అంచేత మనం స్త్రీ అనుకోవడం పురుషుడు అనుకోవడం రెండు భ్రమే. అందుకే పరమశివుడు ఒక్కడే. నీ స్త్రీ భావన పుంభావన రెండూ కూడా భ్రమేనయ్యా. ఈ రెండు సగం సగం మూర్తి భవించినటువంటి తత్వమే శివతత్వం అని ఆయన ప్రత్యేకం అర్ధనారీశ్వరుడుగా ఉంటాడు. ఈ అర్ధనారీశ్వరుణ్ణి విగ్రహ రూపంలో దర్శించినప్పుడు, మూర్తి రూపంలో దర్శించినప్పుడు నాకు కవిగా అవధానిగా సహస్రావధానిగా ఒక ఆలోచన వచ్చింది. నాయన పరమేశ్వర, నిన్ను చూస్తే నాకు కాస్త జాలి వస్తుందయ్యా. మేము లోకంలో చాలామంది భర్తలం ఉన్నాం, భార్యల గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాం, ఎక్కడా వేదికల మీద చెబుతాం, ఎందుకంటే ఈయన చాలా భార్యను బాగా ప్రేమిస్తున్నాడని అనుకోవాలి. మీరందరూ అనుకోవాలి కదా, నిజంగా ప్రేమిస్తున్నామో లేదో ఇంటి దగ్గర తెలుస్తుంది ఆవిడకి. అంచేత నాకేమనిపించిందంటే, శివుడిని చూశాక మా అంత తెలివితేటలు నీకే లేవయ్యా. వెర్రి మాగులాడ విశ్వనాథ, వెర్రి మాగులాడ విశ్వనాథ, భార్య సగమటంచు పది మందిలో చెప్పవలయుగాని, మేను వాస్తవముగా పంచి ఇత్తురయ్యా భర్తలెవరు గాని. భార్య సగమటంచు పది మందిలో చెప్పవలయుగాని, మేను వాస్తవముగా పంచి ఇత్తురయ్యా భర్తలెవరు గాని. వెర్రి మాగులాడ విశ్వనాథ, నీ అంత వెర్రిబాగుల వాడు ఎవరూ లేరయ్యా. ఎందుకంటే అర్ధనారీశ్వరుడుగా నిజంగా నువ్వు మేము అనుభవిస్తున్న దాంపత్య సౌఖ్యం అనుభవిస్తున్నావా? ఒక కంటి విన్యాసం ఒక కన్నెరుంగదేహే సరసమెట్లుండునో సాంబమూర్తి. ఒక కంటి విన్యాసం ఒక కన్నెరుంగదే సరసమెట్లుండునో సాంబమూర్తి. అమ్మ నెత్తెక్కుటో అయ్య నెత్తెక్కుటో తెలియకెగురుచుండు చలి వెలుంగు. అమ్మ నెత్తెక్కుటో అయ్య నెత్తెక్కుటో తెలియకెగురుచుండు చలి వెలుంగు. తన మణుల్ కాజేసే తరుణి హారములంచు తన
చరణమణులను కాజేసే తరుణి హారములంచు అహిరాజు బుస కొట్టున కర్రకమ్ము. తన మణులను కాజేసే తరుణి హారములంచు అహిరాజు బుస కొట్టున కర్రకమ్ము. కౌసుంభ వస్త్రము కరిచర్మమున ముడిబడలేక కౌసుంభ వస్త్రము కరిచర్మమున ముడిబడలేక తొల్లింటి పలుకుదలచో భర్త భార్య సగమటంచు పది మందిలో చెప్పవలయుగాని మేను వాస్తవముగా పంచియుత్తురయ్యా భర్తలెవ్వరుగాని విర్రిబాగులాడ విశ్వనాథ. మన దేవుళ్ళందరిలో శివుడు చాలా అమాయకపు దేవుడండి. విష్ణుమూర్తి అంటే బాగా లౌక్యం బాగా మూర్తీభవించిన దేవుడు, మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్. ఇంగ్లీషులో చెబితే కానీ అర్థమే జావదు కదా, అందుకే మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఎవరంటే విష్ణుమూర్తి. ఎవ్వరు ఎంత తపస్సు చేయని చచ్చినా వరం ఇయ్యడు. ఒకవేళ ఇస్తే అది వాడికి అర్థం కాదు, ఈయనకి అర్థం కాదు, అలా ఇస్తాడు. మన పరమేశ్వరుడు కాళహస్తీశ్వరుడు ఉన్నాడు, ఏమీ అక్కల్లా. బస్టాండ్లో బస్సు కోసం తిరుపతి వెళ్ళే బస్సు లేక గంట ఎదురు చూస్తే నా కోసం ఎదురు చూశాడు వెర్రిబాగుల వాడు, వీడు ఆర్టీసీ జనరల్ మేనేజర్ అయిపోతాడని వరం ఇచ్చేస్తాడు. అంత బోళాశంకరుడు, అంత బోళాశంకర్. నా దర్శనం కోసం వచ్చాడమ్మా కాళహస్తి, పాపం బస్సు దొరక్క నానాయాతన పడ్డాడు, ఆర్టీసీ వాళ్ళు ఇంత ఏడిపించుకు తిన్నారు వీణి అని ఆర్టీసీ జనరల్ మేనేజర్ చేసేస్తాడు వాడిని. అంత దయ, అంత దయ. అందుకే భగవద్ అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ వేళాకూలంగా స్వీకరించకూడదు. భగవంతుడు మనం అనుగ్రహిస్తున్నాడు కదా అని గర్వించకూడదు. శివుడికి విష్ణువుకి అనుగ్రహించే విషయంలో ఒక్క తేడా ఉందండి. పురాణాలు చెప్పిన విషయం, భాగవతంలో శ్రీకృష్ణుడే స్వయంగా చెబుతాడు ఈ విషయాన్ని. శివుడికి నాకు తేడా ఏమిటంటే నేను చెబుతున్నాను, శివుడు ముందు సంపదలు ఇస్తాడు, తర్వాత మొత్తం లాగేస్తాడు. విష్ణువు ముందు లాగేస్తాడు, తర్వాత ఇస్తాడు తేడా. మనం ఏమనుకుంటా తర్వాత లాగడం సంగతి చూసుకుందాం, ముందు ఇచ్చేయమనంటాం. మన తెలివితేటలు అలాగే ఉంటాయి. మనకి ముందు ఇచ్చేవాడు కావాలి, తర్వాత లాగేస్తా. లాగుతాడో లేదో ఆయన లాగే వరకు నేను ఉంటాను ఏంటి ఇక్కడ. ముందు ఇచ్చేమో, ముందు పెట్టిలో పడిపోవాలి, ముందు జేబులో పడిపోవాలి, తర్వాత చూసుకుందాం బ్లాక్ మనీ వైట్ మనీ తర్వాత విషయం, ముందు జేబులో పడిపోవాలి, అలాగే ఉంటాం. కానీ ఇద్దరు అంతే. ఆ మాట శ్రీకృష్ణుడు చెబుతాడు, హరిహి హరహ, హరతే ఇతి హరిహి, హరతే ఇతి హరహ, రెండుకి సంస్కృతంలో వ్యుత్పత్తి ఒకటే, హరించువాడు అనే అర్థం. ఏమిటి హరిస్తాడు? అన్నీ హరిస్తాడు. మన సంపదలు హరిస్తాడు, మన బంధాలు హరిస్తాడు, మన దుఃఖాలు కూడా హరిస్తాడు. కారణం మన సంపదలే, మన బంధాలే మన దుఃఖానికి కారణం. మనం అది ఒప్పుకోలేమండి. సంపదలు ఉండని, బంధాలన్నీ అలా ఉండని, మునిమనవడు మునిమనవరాలు కూడా పుట్టి 16 తరాల వరకు నేను ఇలాగే ఉండాలి. కానీ ఎవడు ముక్కు చెదరడానికి వీల్లేదు, రొంప రావడానికి వీల్లేదు, కరోనా రావడానికి వీల్లేదు. అన్ని తరాలు ఉంటే రోగాలు రాకపోతే ఏమొస్తాయి ఇక్కడ? మన కోరికలన్నీ విచిత్రంగా ఉంటాయి. నేను ఉండాలి, మా ఆవిడ ఉండాలి, మా పిల్లలు ఉండాలి, మా కుటుంబం మా కులం వాళ్ళందరూ ఉండాలి, మా 700 తరాల వాళ్ళందరూ ఉండాలి, ఎవరికి ఏ దుఃఖం రాకూడదు. ఇంతమంది ఉన్నాక దుఃఖం కాకపోతే సుఖం ఎలా వస్తుందండి? ఏకాంతంగా ఉంటేనే మనిషి సుఖంగా ఉండలేడు కదా, 100,000 మందిలో ఉంటే సుఖంగా ఉంటాడా? మీరు ఎప్పుడైనా కాళహస్తిలోనూ జనం తక్కువగా ఉన్నప్పుడు 10 మంది తప్పితే ఎవరు గుళ్ళోకి వెళ్ళని రోజుల్లో మీరు వెళ్ళండి, హాయిగా దేవుణ్ణి చూడొచ్చు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే మనకు అది నచ్చదు. శివరాత్రి వెళ్ళాలో 100,000 మంది ఉంటారు, అబ్బే 100,000 మంది ఉంటేనే మనకు శిక్ష. అంటే మనం వెళ్ళేది దేవుడి కోసం కాదు, జనం కోసం. మన జనం చూడాలి, జనం మన చూడాలి. ఈ భాగవతం సరిపోయింది, శివుడు అక్కర్లేదు మనకి. నిజంగా దేవుణ్ణి చూడాలి అంటే ఉత్సవాలు కాని రోజుల్లో సాధారణమైన దినాల్లో వెళ్ళాలి. హాయిగా దేవుణ్ణి చూడొచ్చు, మాట్లాడచ్చు కావాలంటే, పద్యం కావాలంటే పాడుకోవచ్చు. ఎవరొద్దు అంటారు, పూజారి గారు కూడా ఖాళీగా ఉంటారు. ఇవాళ ఎప్పుడూ రాలేదు, నువ్వు వచ్చావు పాడితే పాడబాయి బాబు అంటారు. అది ఆనందం. మనకు అలా కాదండి, జనం ఎవరో చూడడం, ఎమ్మెల్యేలు చూడడం, ఎంపీలు చూడడం, మంత్రులు చూడడం, మన పాట మెచ్చుకోవడం, ఇది మనకు కావాలి. ఇక్కడ శివుడు మెచ్చుకోకల్లా. కానీ పైకి మాత్రం ఏం చెబుతామంటే శివుడు అనుగ్రహిస్తే చాలు, ఒట్టి నాటకం, ఒట్టి నాటకం. నాయకుడు అనుగ్రహిస్తే చాలు, నారాయణుడు అనుగ్రహించక్కర్లేదు మనకి. ఎందుకంటే ఆ నాయకుడు కూడా నారాయణుడు అనుగ్రహం కోసమే ఏడుస్తున్నాడు. ఇక్కడ మన దృష్టి మారనంత వరకు ఎన్ని గ్రంథాలు చదివినా ఉపయోగం లేదు, ఎన్ని శివరాత్రులు జరుపుకున్నా ఉపయోగం లేదు.
అందుకే పరమశివుణ్ణి అర్ధనారీశ్వరుడుగా మీరు దర్శించండి. ఆయన గొప్పవాడు గొప్పవాడు అంటున్నారు కదా, ఒక కవిగా అవధానిగా నాకు అర్థం కాని ఏమిటి, మామూలు దంపతులకు ఉండే సౌఖ్యం కూడా మీకు లేదయ్యా బాబు. ఏం పొందుతున్నారు? ఒక కంటి విన్యాసం ఒక కన్నెరుంగదే సరసమెట్లుండునో సాంబమూర్తి. అసలు మన కళ్ళలో ఒక విచిత్ర స్థితి ఏమిటంటే, మన కళ్ళతో అందరినీ చూడగలవు. ఒక కన్ను మూసి రెండో కన్నుతో కూడా అందరినీ చూడగలం. కుడి కన్ను మూసినా ఎడం కన్ను మూసినా ఇదే కళ్ళతో అందరినీ చూడగలం. కానీ ఒక కంటితో రెండో కంటిని చూడగలవా? మనకు అవకాశం ఉందా? లేదే. అద్దం ఎదురుగా ఉంటే చూసుకోవాలంతే, వేరే ఉపయోగం లేదు. ఆ అద్దానికి కూడా మసి పట్టకపోతే, మరకలు లేకపోతే, అది పగిలిపోకుండా ఉంటే సరిగ్గా కనిపిస్తుంది. లేకపోతే అక్కడ కనపడదు, అక్కడ కూడా ఏదో తేడా కనపడుతుంది. మనకి ఒక కంటితో రెండో కంటిని చూడలేం కదండి. ఎడమ కంటిలో ఏముందో కుడి కంటికి తెలియదు, కుడి కంటిలో ఏముందో ఎడమ కంటికి తెలియదు, చూసే అవకాశం లేదు. మరి అందరూ పెద్దవాళ్ళు ఏమన్నారు తెలుసును, దాంపత్యంలో శృంగారానికి మొదటి చిహ్నం ఏమిటంటే కనుసేక. ఇంక అంతకంటే వివరించక్కర్లేదు. ఇంకా అమ్మవారు కనుసేక చేస్తే నీకు తెలియదు, ఎందుకంటే ఆవిడ కన్ను ఎడం కన్ను ఎడం కన్నుతో చేస్తుంది, నువ్వు కుడి కన్నుతో దాన్ని చూడలేవు. పోనీ నువ్వే ఏదన్నా సరదా పుట్టి కనుసేక చేసావో ఆవిడకి తెలియదు. ఒక కంటి విన్యాసం ఒక కన్నెరుంగదే సరసమెట్లుండునో సాంబమూర్తి. పైగా వీళ్ళు అర్ధనారీశ్వరుడు కావడంలో వీళ్ళ శరీరాల్లో ఉండేటువంటి జీవులు దేవతలు వస్తువులు కూడా ఇబ్బందులు వచ్చాయి. చంద్రుడు ఉంటాడు ముఖ్యంగా, ఆయన శివుడు శిరస్సు మీద ఉంటాడు, లలితాదేవి శిరస్సు మీద ఉంటాడు. లలితాదేవి కూడా రకరకాల రూపాలు ధరించింది, దసరాలో 10 రూపాలు ధరించింది ఆవిడ. అందరూ పార్వతీదేవి రూపాల మీద చంద్రుడు ఉండడు, లలితాదేవి శిరస్సు మీద ఉంటాడు, జ్ఞానప్రసూన అంబిక శిరస్సు మీద కూడా ఉంటాడు, సరస్వతీదేవి శిరస్సు మీద ఉంటాడు చంద్రుడు, పాండురంగస్వామి శిరస్సు మీద ఉంటాడు చంద్రుడు. ఎందుకు ఉంటాడు అంటే అది చంద్రకళ, బ్రహ్మరంధ్రం నుంచి వచ్చేటువంటి అమృత ధారని చంద్రకళ ధారకి ప్రతీకగా చంద్రకళని చెబుతారు. అందుకని లలితాదేవి శిరస్సు మీద ఉంటాడు. ఎందుకుంటాడు? మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్రకళాధర అని వరుసగా చంద్రకళకి సంబంధించిన నామాలన్నీ వస్తాయి. అందుకని లలితాదేవి శిరస్సు మీద ఉంటాడు. ఇక్కడ అమ్మవారి యొక్క శిరస్సు ఇవిడ శివుని భార్య ఎప్పుడూ లలితాదేవి కాదు, సదాశివుడైతేనే లలితాదేవి. కాళహస్తీశ్వరుడైతే జ్ఞానప్రసూనాంబిక, శ్రీశైలం మల్లికార్జున స్వామి అయితే ఆవిడ భ్రమరాంబిక, కాశీలో విశ్వనాథుడైతే అక్కడ విశాలాక్షి, ఇలా అన్నపూర్ణాదేవి, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అందుకని ఎక్కడికక్కడ పేరు మారిపోతుంది. అందుకని ఈ చంద్రుడు కూడా ఏమిటంటే, నేను శివుడు శిరస్సు మీద ఎలాగో ఉంటాను, ఇంతకీ ఈయన అర్ధనారీశ్వరుడు అయ్యాడు, ఇటు ఉండాలా అటు ఉండాలా? ఎందుకంటే శివుడు శిరస్సు మీద ఉంటే నేను సగం కదా, నా నెత్తి మీద ఉండవా అని అమ్మవారి కోపం కోపగిస్తుందేమో. అలాగని అమ్మవారి శిరస్సు శిరోభాగం మీదకి మారితే ఏమయ్యా నువ్వు ఉండేది ఎక్కడ, నువ్వు కూడా పార్టీ మార్చేసేవా అని శివుడు అంటాడేమో. అందుకని అమ్మ నెత్తెక్కుటో అయ్య నెత్తెక్కుటో తెలియకెగురు చుండు చలివెలుంగు. పైగా అర్ధనారీశ్వరుడు కావడంలో ఇంకో విశేషం ఏమిటంటే, శివుడు మెడలో పాము ఉంటుంది. ఈ పాము కూడా సగం కావలసిందే, అంతా సగమేగా, ఆస్తి సగం పంచిస్తాను అన్నాక చింత చెట్టు కూడా సగం పంచివ్వాల్సిందే. మరి పాముని సగం చేస్తే ఏమైందండి? ఇటుపక్క పాము ఉంటుంది, పార్వతీదేవి వైపున ఏం కావాలి? హారాలు కావాలి కదా, హారం కావలసిందే ఖచ్చితం కాదు. రత్నగ్రైవే చింతాకలోల ముక్త ఫలాన్విత అని హారంగా మారాలి. హారంగా మారింది, హారంలో మణులుంటాయి. హారంలో మణులు ఉండేవి ప్రధానంగా పూర్వకాలం నాగమణులే ధరించేవారు ప్రత్యేకంగా. ఇప్పటికీ చాలామంది స్త్రీలకు నాగమణి అనే పేరు ఉంటుంది ప్రత్యేకంగా. ఆ నాగుపాము అంటే అర్థం ఏమిటంటే, మామూలు పాములకి ఒక శిరస్సు ఉంటుంది, నాగుపాములు మనం ఏదో వాడేస్తున్నాం కానీ నాగుపాము అంటే 2, 3, 4 శిరస్సులు ఉండాలి. అటువంటి దాన్నే నాగం అంటారు. ఒక శిరస్సు ఉండే పాము అంటారు. మనకి ఈ కలియుగంలో అన్ని పాములే ఉంటాయి, ఎందుకంటే వాటికి 2-3 శిరస్సులు లేవు. 2 తలకాయలు, 3 తలకాయలు, 4 తలకాయలు ఉన్న పాములు మనుషుల్లోనే చాలామంది ఉన్నారు. అందుకని వేరే పాములకి శిరస్సులు పెట్టలేదు. పైగా పాముకి 2 నాలుకలు ఉంటాయంటాడు. మనుషులందరికీ 2 కర్మ 24 ఉంటాయి. ఏ పూట ఏం మాట్లాడతాడో తెలియదు. ఒక నాలుగు ఒక నాలుగు ఉన్నవాడు కనపడే కనపడ్డో, శివుడు ఒక్కడికే 1 నాలుక. మనందరికీ 2, 3, 4, 6 సందర్భాన్ని బట్టే. అంచేత 2 నాలుకలు ఉండడం పాము లక్షణం కాబట్టి, ఎక్కువ తలకాయలు ఉండడం పాము లక్షణం కాబట్టి, మనుషుల్లోనే పాములు ఎక్కువ ఉన్నారు అనుమానించాల్సిన పని లేదు ఇంకా. అందుకని పాము సగమైనప్పుడు ఇటువైపు హారం అవుతుంది కదా, హారంలో నాగమణులు పెడతారు కదా. అందుకని ఏం చేశారట, ఎలాగో అర్ధనారీశ్వరుడు కదా, నాగమణి కోసం వెతుక్కునే పనే ఉందని ఈ శివుడి మెడలో ఉండేటువంటి నాగుపాము మీద నెత్తి మీద ఉండే మణుల్ని అందులో పెట్టారట. చెట్టేసరికి ఏమనిపిస్తుంది దీనికి, తన మణులను కాజేసే తరుణి హారములంచు
అహిరాజు బుస కొట్టున కరగమ్ము, నేను నాగుని, నా పైన మణి ఉంటుంది, ఈ పక్కన అమ్మవారు ఏదో మారిపోవడం వల్ల ఈ హారంలోకి నా మణులు పెట్టేశారు, నా ఆస్తి వీళ్ళు పట్టుకుపోయారు, నాకున్నదే ఆ మణి ఒకటి, ఏదైనా చేసుకుందామంటే డబ్బు కావాలంటే మణే కదా అమ్ముకోవాలి, అది కాస్త ఈవిడికి పెట్టేశారు, నావిడ బుస కొడుతుంది నాగుపో, ఈయన గారు అర్ధనారీశ్వరుడు కాకపోతే నేను సుఖంగా ఉండేదాన్ని కదా, నాకొచ్చి పడింది ఏమిటి. ఇంకో మాట ఉందండి ఇందులో, అర్ధనారీశ్వర రూపం ధరిస్తే మొట్టమొదటి వచ్చే సమస్య ఏమిటంటే బట్ట కట్టడం ఎలాగా, ఎందుకంటే ఈయన గారు ఏనుగుతోలు కట్టుకుంటాడు, ఆవిడేమో పట్టుచీర కట్టుకుంటుంది, సగం పట్టుచీర సగం ఏనుగుతోలు, అయితే దీనికి బెల్ట్ ఏం పెట్టాలి, ఎలా నిలబెట్టాలి, ముడి ఎలా వేయాలి, ఈ సమస్య మనకి కాదు. కాళిదాసు కూడా చెబుతాడు దీని కుమార సంభవంలో, పార్వతి తపస్సు అనచోట చెబుతాడు, కపట బ్రహ్మచారి రూపంలో పరమశివుడు వచ్చి పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుందామని తపస్సు చేస్తుంటే ఆయన అడుగుతాడు వేరే వేషంలో వచ్చి, ఎందుకు ఈ తపస్సు అంతా అని అడిగితే, నేను శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి తపస్సు చేస్తున్నానని అమ్మవారు చెలికెత్త చేత చెప్పిస్తే ఆయన వెంటనే ఆక్షేపిస్తాడు, నిజంగా పెళ్ళి అంటే ఎలా ఉండాలో, పెళ్ళికి ముందు ఏమి ఆలోచించాలో విచారించాలో ఈ వాక్యం తెలియజేస్తుంది మనకి. ఈవేళ పెళ్ళి అనగానే ఊరికే నెట్లో పరిచయం అవుతున్నారు, లేకపోతే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎవరో పరిచయం చేస్తారు, తర్వాత విడాకుల బ్యూరో కూడా వాళ్ళే అవుతారు, ముందు మ్యారేజ్ బ్యూరో తర్వాత విడాకుల బ్యూరో, నెట్లో పరిచయం కాగానే వాకిట్లోకి రావగానే నెట్టేయడమే లెక్క, ఇంత లెక్క మూడు నెలలకే విడాకులు లెక్క. ఎందుకు అవుతున్నాయి, ఏమీ ఆలోచించకుండా వివాహాలు చేసుకుంటున్నాం మనం, దొరికితే చాలు అన్నట్టుగా, కొరతను బట్టి వరుల కొరత ఉన్న కాలంలో మగాడు దొరికితే చాలు అన్నట్టుగా పెళ్లి చేసేసుకున్నారు, ఈ మధ్య వధువుల కొరత ఏర్పడింది కాబట్టి వాళ్ళు పెట్టిన అన్ని షరతులు ఒప్పేసుకుంటున్నారు, తర్వాత కాపురం ఏమవుతుంది అనే ఆలోచన కూడా చేయట్లే. ఇక్కడే మనం గ్రహించవలసింది ఏంటంటే, పార్వతీదేవి తపస్సు చేస్తున్నా సరే శివుడు వచ్చి వెంటనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనలేదండి, ఆయన పరీక్ష చేశాడు, అమ్మవారంతటి వ్యక్తిని పరమశివుడు పరీక్ష చేశాడు. మనం పరీక్ష చేయొద్దా, అమ్మాయి ప్రవర్తన ఏమిటి, అబ్బాయి ప్రవర్తన ఏమిటి, ఆరోగ్యాలు ఏమిటి, అనారోగ్యాలు ఏమిటి, అసలు వంశం ఏమిటి, గోత్రం ఏమిటి, పరంపర ఏమిటి, ఏం చూసుకోద్దా, చూడడం తప్పు అంటే ఏమిటి, చూడడం తప్పు చూడాల్సిందేనండి, లేకపోతే సంబంధాలు ఎందుకు నిలబట్టలేదు అంటే ఏవి చూడాలో అవి చూడడం లేదు, ఏవి అవసరం అనవసరం లేదో అవి చూస్తున్నారు, ఎంతసేపు ప్యాకేజీలు చూస్తున్నారు, కంపెనీ ఏమంటండి టీసీఎస్ ప్యాకేజీ ఎంత అండి 40 లక్షలు ఇచ్చేయి అంతే, ఇంకా ఈ ప్యాకేజీలో ఎంత లీకేజీ ఉందో తెలియదు, తర్వాత పెళ్ళైన తర్వాత తెలుస్తుంది, అయ్యో ఎలాగా అనుకోవడం, అక్కడ చూడాల్సింది కంపెనీలు ప్యాకేజీలు కదండి మనిషి స్వభావం. అందుకే పరమశివుడు కపట బ్రహ్మచారి వేషంలో వచ్చి ఒక మాట అంటాడు అమ్మవారితో, ఏం చూసి పెళ్లి చేసుకుంటున్నావమ్మా, అర్థం ఉందా లేదా, కదాచిదే తేజది యోగమర్హత త్వమేవతావత్ పరిచింతయ స్వయం కదాచిదే తేజది యోగమర్హత వధూదుకూలం కలహంసలక్షణం గజాజినం శోణిత బిందువర్షిచ అని కాళిదాసు పరమ చమత్కారంగా శ్లోకం రాస్తాడు. నేను చెప్పక్కర్లేదమ్మా, నువ్వే ఆలోచించుకో, శివుణ్ణి పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా, పెళ్లిలో కొన్ని ముఖ్యమైన తతంగాలు ముగిశాక కొంగుముడి వేస్తారు కదండి, బ్రహ్మముడి అంటారు, కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికి అందాలు దిద్దినారు అని పాట ఉంది కదా, పాట చలనచిత్ర గేయం, అద్భుతమైన పాట. అందుకని ఇప్పుడు కొత్త దంపతులు ఏం కోరుకుంటారో, దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి కుమారుడో కుమార్తెతో ఉత్తమ సంతానం కలగాలి అని కోరుకుంటారు, అంతకంటే ఉందండి అని అనుకుంటారు కదా, అటు ఉండేప్పుడు ఎలా కోరుకుంటారు, ప్రదక్షిణం ఎలా చేయాలి, కొంగుముడి వేసుకుని చెయ్యాలి, దంపతులు కొంగుముడి వేసుకుని చెయ్యాలి, ఎవరి మటుకు వాళ్ళు విడిగా చేయకూడదు, భర్త కాస్త మగవాడు కాబట్టి ఎంతైనా కాస్త వేగంగా అడుగులు వేస్తాడు, స్త్రీ నెమ్మదిగా నడుస్తుంది, అందుకే స్త్రీని గజగమన అంటారు ప్రత్యేకంగా, గజగమనం అంటే ఏనుగులాగా నడుస్తుందని గమనించులుగాక, ఏనుగులా ఉంటుందని కాదు, ఏనుగులా ఉండదు, ఏనుగులా నడుస్తుంది, ఏనుగు నెమ్మదిగా నడుస్తుంది, స్త్రీ కూడా నెమ్మదిగా నడుస్తుంది, సన్నగా ఉన్నా నెమ్మదిగానే నడుస్తారు, లావుగా ఉండడం సమస్య కాదు, సన్నగా ఉన్నా నెమ్మదిగా నడుస్తారు, భగవంతుడు స్త్రీని లావణ్యానికి ప్రతీకగా సృష్టించాడు,
పురుషుణ్ణి గాంభీర్యానికి ప్రత్యేకంగా సృష్టించాడు. భగవత్ సృష్టి మనమెవరం కాదనడానికి కాస్త పురుషుడు వేగంగా అడుగులు వేస్తూ ఉంటాడు. అందుకే భర్త అన్నవాడు ముందు వెడుతూ ఉంటే కాస్త మధ్యలో వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలి. ఈవిడ వస్తుందా లేదా, ఇబ్బంది పడుతోందా, లేదా మెట్టి ఏదైనా వస్తే ఎక్కలేకపోతుందా. నా మెట్టి ఎక్కే చోట ఒక్కసారి కుడి చేయి ఇలా అందించామనుకోండి, పరమానంద పడిపోతారు. ఇంకేవి అక్కర్లేదు. ఇంకా 16 రోజుల పాటు పచ్చిడిగా వేసి భోజనం పెట్టేస్తారు మనకి. నాకు అది ఇష్టం కాబట్టి చెబుతున్నాను. అంతే ప్రేమ. చిన్న ప్రేమకి స్త్రీ పరవశించిపోతుందండి. కొంచెం ప్రేమ ఇలా చూపిస్తూ చాలు. కోట్లు ఇవ్వడం, ఆభరణాలు చేయించడం, చీరలు, ఇవన్నీ పాత మాటలండి. అవన్నీ ఆడవాళ్ళు ఎప్పుడో వదిలేశారు. అవన్నీ చీరలకి నగలకి పడిపోయేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రేమ, ప్రేమ కొంచెం కాస్త నన్ను పట్టించుకుంటే చాలు, ఇంకేమక్కర్లేదు. తను తన దాన్ని తను బతికేస్తే ఎలాగా, నేను కాస్త వెనకాల ఉన్నానా లేదా, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నేను పడుకుంటే కాస్త నిద్ర పట్టిందా లేదా, లేదా పొద్దున్న లేవగానే నిద్ర పట్టిందా అని అడగడం. ఇది ఈ స్త్రీ చాలా తీవ్రంగా భావిస్తుందండి ఈ విషయాన్ని. మగాడేమనుకుంటాడు, పాటదేటే పాటకపోతే ఏమవుద్ది అని వెళ్ళిపోతాడు. అది ఇదే మంటెత్తిపోతుంది. కాస్త పొద్దున్న లేవగానే ఆ మాత్రం పలకరిస్తే, తెలియదు వాళ్ళు పలకరిస్తే పలికితే సంతోషమే కదా, చాలు నన్ను పట్టించుకుంటున్నారన్న విషయం ఉంటే చాలు. అందుకని అది ముడి వేసినప్పుడు ఖచ్చితంగా ఈయన చెబుతున్నాడు అక్కడ, అసలు నేను గురించి ఆలోచించుకోవమ్మా, నీకే తెలుస్తుంది ముడి వేస్తారు కదా. ఆయనదేమో ఏనుగు చర్మం, నీదేమో బాగా సిల్కు చీర, పట్టు చీరలు. పూర్వం సిల్కు చీరలు ఎలా నేసేవారు, పూర్వం చెప్పారుగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో అగ్గిపెట్టెలో 6 గజాల చీర పెట్టారట. అంటే ఎంత మెత్తగా నేసారండి ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడు ఆ నేత పనివారు ఎంత గొప్పవారండి. అగ్గిపెట్టెలో 6 గజాల చీర పెట్టారట. అంటే ఎంత మెత్తగా ఉంది, అంత మెత్తడి చీరను పట్టుకెళ్ళి మొత్తం సాగదు, ఎండకి ఎండదు, వానకి తడవదు, గాలికి ఆరదు అయిన ఏనుగు చర్మానికి పట్టుకెళ్ళి మూడేస్తావా, ఎలా మూడేస్తావు. అందుకని శివుడు చెబుతున్నాడంటే కపట బ్రహ్మచారి రూపంలో శివుడు ఎందుకు చెప్పాడు ఈ విషయాన్ని, నీకు ఏ సౌఖ్యం ఉండదు గుర్తు చేసుకో. ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు, నువ్వేమో పట్టు చీర కట్టుకుంటావు. ఆయనేమో శ్మశానంలో ఉంటాడు, నువ్వు మహారాజ మందిరాల్లో ఉంటావు. ఆయనేమో నువ్వేమో ఏనుగు మీద ఊరేగుతావు, హిమవత్ పర్వత రాజకుమార్తెవు కాబట్టి. ఆయనేమో ఒక మొసలి ఎద్దును వేసుకుని వస్తాడు ఊరేగడానికి. ఎందుకు వచ్చిన గొడవ, ఆయన బూడిద పూసుకుంటాడు, నువ్వేమో పాండ్సు బోర్డర్ పూసుకుంటావు. కుదిరే పనేనా ఇది, ఫేర్ అండ్ లవ్లీకి బూడిదకి ఎక్కడైనా కుదురుతుందా. ఎందుకు వచ్చిన గొడవ, ఈ పరీక్ష ఎందుకు పెట్టాడు శివుడు అంటే మనకి పాఠం నేర్పడానికి. అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి పరీక్షించాల్సిన విధానం ఇది. అంతేగాని ఎక్కడ చదివావు, క్యాంపస్ ఇంటర్వ్యూ అయినా ప్యాకేజ్ ఎంత, ఇది కాదండి లెక్క. ఇప్పుడు పచ్చి మోసం చేసేవాడికి కూడా ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బు ఒక్కటే ప్రధానంగా ఈవేళ చదువు నడుస్తోంది, డబ్బు ఒక్కటే ప్రధానంగా ఉద్యోగం నడుస్తోంది, డబ్బు ఒక్కటే ప్రధానంగా వివాహం నడుస్తోంది. అందుకే ప్రపంచం డబ్బు మయమైపోయిందండి, డబ్బు మయమైపోయిందండి. ఆ డబ్బు కంటే ప్రధానమైనవి చాలా ఉన్నాయి, వాటిని ఎందుకు మనం విచారణ చేయడం లేదు. వాళ్ళకి ఎంత ఉంది మనకేమిస్తారు, ఇదే గొడవ. ఒకవేళ వాళ్ళకు ఉన్నా కూడా మనకివ్వకపోతే, మనకి ఇవ్వనప్పుడు ఎంత ఉంటే వాళ్ళు అనుభవిస్తారు కదమ్మా, నీకు ఇవ్వకపోతే ఏమైంది. వాళ్ళకు ఉండాలి బాగా. ఎందుకు ఉండాలి, మనకివ్వడానికి ఉండాలి. అంటే స్వార్థమేగా, మనకి వాళ్ళేమి ఇచ్చారు, మనం వాళ్ళకేమి ఇచ్చాం, ఇదేనా ఆత్మీయత అంటే, ఇదేనా ప్రేమగా. ఒక పలకరింపు చాలు కదండి, కోట్ల విలువ చేస్తుంది, కోట్ల విలువ చేస్తుంది. వృద్ధాప్యం వచ్చింది, 80 ఏళ్ళు వచ్చాయి, మంచంలోంచి లేవలేని పరిస్థితులు ఉన్నాం, అనుకున్న జబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు రకరకాల జబ్బులు వస్తుంటే ఎవరి దగ్గరకు వచ్చి పలకరించారో వారు కొడుకు కోళ్ళు ఉంటే, నిజమైన కొడుకు కోళ్ళు కూడా రాకపోవచ్చు. ఎవరో వస్తారు మిత్రులు, పక్కింటి వాళ్ళు, పైవాటా వాళ్ళు, తెలిసిన వాళ్ళు వస్తారు. ఏమంటే బాగున్నారా పిన్ని గారంటే, నా ప్రాణం లేచి వచ్చిందమ్మా నీ పలకరింపు వినగాని. ఈవిడ కోటీశ్వరురాలు కావచ్చు, ఆవిడ భర్త కోటీశ్వరుడు కావచ్చు, ఆ కోట్లు వాళ్ళకి ఆనందం ఇవ్వాలి. ఎందుకంటే అనారోగ్యం, మంచంలో పడి ఉన్నారు, ఎవరు పలకరిస్తారా అని చూస్తున్నారు. అటువంటప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు, పలకరించారు. పరమానందంగా లేదండి, మనకు అర్థమే పోవట్లేదు డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయని. ఆ పరీక్ష చేయడం కోసమే పరమశివుడు బ్రహ్మచారిగా పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఈ పరీక్ష పెట్టాడు. ఆయన ఆయనకి నీకు ఎక్కడ కుదరదమ్మా, ఏ సంసారము పట్టు చీర కొసతో ఏనుంగుతో గల్పెనో, ఏ సంసారము కోడెనాగులిడెనో హీరంకహారాలుగా. ఆయనేమో పాములు ధరిస్తాడా, నువ్వేమో వజ్రాలహారాలు ధరిస్తావా, ఆయనేమో ఏనుగుతోలు ధరిస్తాడా, నువ్వు పట్టు చీర ధరిస్తావా, మీ సంసారం నిలబడేదేనా అన్నాడు. ఇవన్నీ తెలుసుండు కూడా అమ్మవారు, అటువంటి వాడే నాకు కావాలి, నాకు కావాల్సింది పట్టు చీరలు వజ్రాలహారాలు కాదు, నన్ను ప్రేమగా చూసుకునేవాడు, తనలో సగంగా భావించేవాడు కావాలి అని పెళ్లి చేసుకుంది మన జ్ఞాన ప్రసూనాంబికాదేవి కాళహస్తీశ్వర స్వామిని.
ఇప్పటికి ఎలా ఉంది ఆ బంధం? మనందరం చూసి దండం పెట్టుకుని అమ్మ మాకు మొన్ననే పెళ్ళయింది మా బంధం జాగ్రత్తగా చూడు అని అండం లేదా? తల్లి తండ్రి గుళ్ళో కడితే ఏం పెడతారండి దండం? మా అబ్బాయి కోళ్ళు బాగుండేలా చూడమంటారు కదండి పెద్దవాళ్ళు, అంతే అంతకంటే ఏం కోరతారండి? మా అబ్బాయి కోళ్ళు ఈ మధ్య పెళ్లి చేసామమ్మ, ఏడాది అయింది, ఇద్దరు జాగ్రత్తగా అన్యోన్యంగా ఉండేలా చూడమంటారు. అదే రెండు మూడు ఏళ్ళు అయిందనుకో ఇంకా కడుపున ఒక కాయ కాయలేదమ్మా, ఒక రెండు మూడు కాయలు కాసేలా చూడమంటారు. ఆ కాయలు కూడా కాసేయనుకో మనవాడు కొంచెం ఇంకా బాగా ర్యాంకు రావాలి, ట్యాంకు రావాలి, ఇక మొదలైపోతుంది. దరిద్రం అంటే ఇదే, ఇక ఎక్కడ వదలడం ఉండదు దాన్ని. ఆ కోరిక కూడా మా అమ్మగారు అమ్మమ్మ గారే కోరడం, ఇక్కడ వాళ్ళు కోరడం కాదు. ఇక్కడ ఇదే బంధాన్ని ఎక్కడ పెంచుకోవాలో అక్కడ పెంచుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి, అవసరమైతే తెంచుకోవాలి, లేకపోతే కుదరదండి వ్యవహారం. పెంచుకోవలసిన చోట పెంచుకో, తగ్గించుకునే చోట తగ్గించుకో, తెంచుకునే చోట తెంచుకో. ఏకాకిగా వచ్చాం ఈ ప్రపంచంలోకి, ఏకాకిగానే వెళ్ళిపోతాం. మనం పుట్టినప్పుడు తల్లి అని ఒక పదార్థం ఉందని మనకి తెలియదు, ఆవిడ చెప్పే వరకు తండ్రి అని ఓ పెద్ద మనిషి ఉన్నాడని మనకి తెలియదు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళందరూ వాళ్ళు పరిచయం చేస్తే మనకి తెలిసింది, లేకపోతే ఎలా తెలిసిందండి? ఇక భార్య భర్త అంటారు మధ్యలో వచ్చారు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక అది ఓ బంధమా? నిజం చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే ఎక్కువ బంధం అవుతుందండి. చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు వీళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళు, వాళ్ళ ద్వారా వస్తారు పిల్లలు. అదేం బంధం? ఇవన్నీ అసలకి వడ్డీ, అసలకే గతి లేదు, వడ్డీ ఎక్కడ? అంచేత ఎప్పుడు జీవుడికి తాను అనేది ఒక్కటే బంధం, రెండో బంధం లేదు. నేను 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 ఈ నేనేమిటో తెలుసుకోవలసిందే, అది వేదాంతం. ఈ బంధాలన్నీ ఎందుకు వచ్చాయి? శరీరాన్ని బట్టి వచ్చాయి. ఎందుకే శరీరం నేనా కాదా? ఈ శరీరం నువ్వు కాదు అని మనకి చెప్పడానికే శివుడు అర్ధనారీ ఈశ్వరుడయ్యాడు. నేను పురుషుడు వస్తున్నాయో మీరే చెప్పండియా ఆలోచన చేసాం, ఏం చెబుతామండి? అంచేత బంధం జాగ్రత్తగా మనం దాంపత్య బంధం సహా అన్నీ కాపాడుకోవాలంటే మూలమైన తత్వాన్ని పట్టుకోవాలండి, అంతేగాని శరీర ఆకారాన్ని ఆభరణాల్ని పట్టుకోకూడదు. ఇక్కడ మీరు 60 ఏళ్ల వాళ్ళని ఎవరైనా గమనించండి, పెళ్ళి అయిన వాళ్ళని, వాళ్ళ మధ్యలో అనురాగం ఉంటే వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? భర్త గురించి ఆవిడ్ని, ఏమమ్మా ఆయన అంటే ఏమిటమ్మా, ఆయన వెర్రి బాగులాడండి పాపం, టీ తాగడం కూడా తెలియదు నేను, లేకపోతే కాఫీ కూడా తాగరండి బాబు వదిలేస్తాడండి అలాగ అని భార్య అంది అంటే ఆ భర్తకి భారతరత్న బిరుదం వచ్చేసినట్టే లెక్క, ఇంక వేరే అక్కర్లేదు. ఆ ప్రేమ కావాలి, అంతేగాని అలాగే ఉంటాడండి మనం పట్టించుకుంటారే అని అంది అనుకు అయిపోయినట్టు. ఈయనకి ఎన్ని పద్మశ్రీలు వచ్చినా ఉపయోగం లేదు. ఇక్కడ భర్తను అడిగినా అంతే భార్య గురించి, ఏదో నేను ఉంటేనే అన్నీ చేసుకోగలదండి, నేను లేకపోతే బెదిరిపోతుంది పాపం, భయపడిపోతుంది చిన్నపిల్లలాగా, నేను కూడా ఉండ, కానీ నేను ఇంట్లో ఉంటేనండి అన్నీ తనే చేసుకుంటుందండి, నేను చేయక్కల్లా, నేను సాయం చేయక్కల్లా, మీరు అలా ఉంటే చాలు అని నేను ఊరికే సభకు అధ్యక్షత వహించిన వాళ్ళలాగా ఇలా ఉంటే అన్నీ చేసుకుంటుందండి అని భర్త అంటున్నాడు అంటే ఆ భార్య బంగారు తల్లి కింద లెక్క, ఆవిడకంత అదృష్టవంతులు ప్రపంచంలో లేరు. ఈ తత్వం పట్టుకోవాలి. ఇది 60 ఏళ్లకు ఎందుకు వస్తుంది, 20 ఏళ్లకు ఎందుకు రాదు? వయస్సు అహంకారం. అంచేది వయస్సు ఉండని లేకపోని, డబ్బు ఉండని లేకపోని, మూలతత్వాన్ని పట్టుకోవాలి. మూలతత్వాన్ని పట్టుకుంటే కాపురాలు బాగుంటాయి, చదువులు బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయి, రాజకీయాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఆ మూలతత్వాన్ని పట్టుకుందుకే ఈ మాట. అటువంటి అర్ధనారీశ్వర తత్వం నుంచి మనం నిజంగానే ఏ బంధాలని కాపాడుకోవాలో, ఏ బంధాలను ఎంతవరకు అదుపులో పెట్టాలో తెలుసుకుందాం. మరొక ప్రార్థన శివుడికి సంబంధించింది. ఇవన్నీ కూడా నా ఇంట్లో నేను శివారాధన చేసుకుంటూ అల్లినటువంటి పద్యాలు, అవధానిని కవిని ఆశువుగా చెప్పే అవకాశం ఉంది కాబట్టి నా ఇంట్లో రోజూ శివుడికి అభిషేకం చేసుకుంటుంటేనో, లేకపోతే ఓ పువ్వు పెడితేనో ఆశువుగా పొంగి కన్నీళ్లతో సమానంగా ఈ పద్యాలన్నీ వచ్చాయి. వీటిని ఇష్టదైవం అనే పుస్తకం పేరు మీద ప్రచురించాం. 500 పద్యాలు ఉన్నాయి. మనం ఆరాధించే ప్రధాన దేవతలు శివుడు, పార్వతి, విష్ణువు, రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణపతి, ఇలా సూర్యుడు, ఇలాంటి ప్రధాన దేవతల మీద రాసిన పద్యాలు. అందులో శివప్రార్థనకి సంబంధించింది. నాకే అనిపించింది ఒకసారి శివాలయానికి వెడితే, స్వామి ఎంత అమాయకుడు అయ్యా, ఒక్కడివి ఉన్నావు. పైగా శివాలయంలో శివుడు ఉన్న చోటే అమ్మవారిని పెట్టరు, పక్క గదిలో పెడతారు. శివుడు ఆలయంలో ఉంటాడు, అమ్మవారి ఆలయం వేరే ఉందండి. ఇక్కడ కూడా అంతే కదా, కాళహస్తీశ్వర స్వామి గర్భగుడు వేరు, అమ్మవారి గర్భగుడు వేరు, కొంచెం దూరం ఉంది మధ్యలో. అసలు ఈ భక్తులు ఉన్నారే వీళ్ళద్దరినీ మాట్లాడుకోనివ్వరు, అసలు మేము మాదయ్యా మీదయ్యా 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 అని వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడమే కానీ, వాళ్ళు దంపతులే, కాస్త మాట్లాడుకోవాలని ఉంటుంది. రాత్రి 10 గంటలకైనా పవళింపు సేవ ఉండాలి కదా అబ్బాయి. లేదండి, భక్తులు ఎక్కువగా వస్తే 1 గంటకి పవళింపు సేవ. మళ్ళీ భక్తులు మొదలయ్యారనుకో 3 గంటలకు లేపేయడమే మన ఇష్టం. ఇంకా లేదు చెప్తున్నాం కదా, బోళ్ళ మంది భక్తులు వచ్చారా, ఎంతే ఇంకా దేవుళ్ళు లోకువా.
అందుకే నాకు ఒకసారి జాలేసింది శివుణ్ణి చూస్తే, నన్ను ప్రేమించుటకి ప్రపంచమున ఉన్నారెందరో బంధుగులు పరమేశ్వర, నిన్ను చూస్తేనే నాకు జాలేస్తుందయ్యా విచిత్రంగా, మాకున్న దాంపత్య సౌఖ్యం కూడా నీకు లేదు అన్నట్టే అర్ధనారీశ్వరుడుగా, నాకున్న అనుబంధాలు కూడా నీకేం లేవేమిటయ్యా, నేనా అదృష్టవంతుడు నువ్వా, నన్ను ప్రేమించుటకి ప్రపంచమున ఉన్నారెందరో బంధుగులు, జననీ పుత్ర కళత్రమిత్ర జనభాస్వద్రూపులై మోపులై, జననీ పుత్ర కళత్రమిత్ర జనభాస్వద్రూపులై మోపులై, నన్ను ప్రేమించుటకి ప్రపంచమున ఉన్నారెందరో బంధుగులు, జననీ పుత్ర కళత్రమిత్ర జనభాస్వద్రూపులై మోపులై, అయినను ప్రేమింపగజాలరెవ్వరిని, అయినను ప్రేమింపగజాలనెవ్వరిని, జ్ఞానప్రాప్తికై దీప్తికై, జ్ఞానప్రాప్తికై దీప్తికై, నిన్ను ప్రేమింతు నిరంతరాయముగా, నిన్ను ప్రేమింతు నిరంతరాయముగా, వేణీ శూన్య ధన్య శివా, నిన్ను ప్రేమింతు నిరంతరాయముగా, వేణీ శూన్య ధన్య శివా, నన్ను ప్రేమించుటకి ప్రపంచమున, చాలా సంతోషంగా ఉందండి. పద్యం చెప్పగానే అర్థం చెప్పవలసిన అవసరం లేకుండా చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా బతుకున్నారు, నాకు ఆనందంగా ఉంది. నాన్న యాతన పడుతున్నా పద్యాలకు అర్థాలు చెప్పలేక, మా మేమే పద్యం రాయాలి, మేమే అర్థం చెప్పుకోవాలి, మేమే వ్యాఖ్యానం చేసుకోవాలి, ఆ పుస్తకాలు డబ్బులు ఖర్చు పెట్టి మేమే అచ్చు వేసుకోవాలి, తెలుగు మేమే చదువుకోవాలి. ఇంకా అటువంటి రసజ్ఞులైన శ్రోతలు ఉన్నందుకు భగవంతుని ప్రార్థిస్తున్నా, ఆ రసజ్ఞతని 1000 ఏళ్ళు బతికించు స్వామి, ఇంకేం అక్కర్లేదు, సాహిత్యం బాగుంటుంది, సంగీతం బాగుంటుంది, సాహిత్యం సంగీతం ఈ రెండు రెండు కళ్ళలాగా మనం ప్రేమించగలిగితే అన్ని బంధాలు బాగుంటాయండి. ఇవాళ బంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం సాహిత్య అభిరుచి లేదు, సరసం లేదు, సహృదయం లేదు, చమత్కారం తెలియదు, హాస్యం తెలియదు, ఎడ్డి మడ్డి మొహాలు గడ్డిమోపులు. చమత్కారాన్ని చమత్కారంగానే తీసుకోవాలి, తీవ్రంగా తీసుకోకూడదు, తెలియదు. అందుకని సాహిత్యం ఉండాలి, సంగీతం ఉండాలి, అవి చదువుకుంటే తెలుస్తుంది వాటి విలువేమిటో. నన్ను ప్రేమించుటకి ప్రపంచమున ఉన్నారెందరో బంధుగులు, నన్ను ప్రేమించడానికి చాలామంది ఉన్నారయ్యా. ఎవరు? జనని పుత్ర కళత్ర మిత్రజన భాస్వద్రూపులై మోపులై. నాకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వీళ్ళందరూ మోపులై గడ్డి మోపుల్లో ఉన్నారు, ఒక్కొక్కడు వదలకున్నాను. అయినను ప్రేమింపగజాలనెవ్వరిని, ఎన్ని బంధాలు ఉన్నా సరే మనం ప్రేమించవలసింది భగవంతుణ్ణి ఒక్కనే. ఏక ప్రసూయతే జంతు ఏకయేవ విలీయతే, భాగవతంలో చెబుతారు ఒక మాట, ఏక ప్రసూయతే జంతు ఏకలే ఏకయేవ విలీయతే, ఏకోనుభంతే సుకృతం, ఏకోనుభంతే సుకృతం, ఏకో దుష్కృతమేవచ. ఒక్కడే పుడుతున్నావు మానవ, గ్రహించుకో, ఒక్కడవే పుట్టావు, నీ తోడుగా ఎవరూ పుట్టలేదు. తోబుట్టు తోబుట్టు అంటారు, అంటే మనం పుట్టిన ఏడాదికి పుట్టాడు కనీసం, లేదు 2 ఏళ్ళు 3 ఏళ్ళు, కొందరు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళ మధ్యలో 10 ఏళ్ళు విరామం కూడా ఉంటుంది. తోబుట్టు అంటే ఎవరంటే మనతో పాటే పుట్టాడు. ఏమిటి ఈయన? కవల పిల్లలు అన్నా కూడా 2 నిమిషాలు ఆలస్యంగానే పుట్టాడు, ముందెవరు వెనకెవరు లెక్క ఉంటుంది. అంటే ఎంతైనా సరే తోడుపుట్టేవాళ్ళు ఎవరు పోని పుట్టారు అనుకున్నా ఎవరి కర్మ వారిది, ఎవరి పుణ్యాలు వారివే, ఎవరి పాపాలు వారివే. కవల పిల్లలైనంత మాత్రాన వాళ్ళ కర్మఫలాలు కలుస్తాయని ఏం లేదండి. సాధారణంగా శాస్త్రాల్లో చెప్పిన విషయం ఏమిటంటే కవల పిల్లల్లో అలా ఎందుకు పుడతారంటే పూర్వం పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరని తపించిన వాళ్ళుట, ఆ పిల్లల కోసమే తాపత్రయపడడం వల్ల ఆ దంపతులు ఇక్కడ కవల పిల్లలుగా పుట్టేస్తారట. ఎవరికి దంపతులే వాళ్ళు అన్నచెల్లెలుగా పుట్టేస్తారు, లేకపోతే అన్నదమ్ములుగా పుట్టేస్తారు, అప్పచెల్లెలుగా పుట్టేస్తారు, అంటే కలిసి ఏదో పిల్లలని కనాలి పిల్లలని కనాలి కూడా వాళ్ళు కలిసి పుట్టించారు అంతే, ఇద్దరు పిల్లలు అయిపోయారు. ఎందుకంటే పిల్లలో పిల్లలో అని ఏడిచారు కాబట్టి పిల్లలు అయిపోయారు. అందుకే ఏడుపు మానేయాలి, ఏది ఉందో దానికి ఆనందించాలి తప్ప లేని దానికోసం ఏడవద్దు. పెళ్లి కానంత వరకు ఈ మగాడు ఆడది వాళ్ళ తల్లిదండ్రులు వీడదండ్రులు మా వాడికి పెళ్ళి అవ్వట్లే, మా వాడికి పెళ్ళి అవ్వట్లే, ఏదో పెద్ద ప్రమాదంలాగా కొంపలు అంటుకుపోయి అవ్వకపోతే వాడు సుఖంగా ఉన్నాడు కదా, బే ఉండనివ్వరండి, వాడిని గోకేసి పీకేసి ఏదో చేసేయడం, ఇక్కడ ఏదో అయిపోతే చాలు అమ్మాయ్య, 3 ముళ్ళు పడగానే అమ్మాయ్య మన పని అయిపోయింది, ఇక వాళ్ళు కొట్టుకు చేస్తారు, మనకు అక్కర్లేదు ఇక్కడ.
అక్కడి నుంచి పెళ్ళి రెండేళ్ళు అయ్యిందంటే పిల్లల బొట్ల పిల్లల బొట్ల, మళ్ళీ వాళ్ళనే చంపుకు దండం ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి మొదలు, ఇంకా వాడు ఏమైనా సుఖవేదన ఉంటే బ్రహ్మచారిగానే ఉన్నాడు ఇక్కడ, అప్పుడే సుఖంగా ఉన్నాడు హాయిగా. సత్రం భోజనం మటన్ నిద్ర అడిగేవాడు లేడు, ఎక్కడో తిన్నాడు ఎక్కడో పడుకున్నాడు, అడిగేవాడు లేడు ఇక్కడ. పెళ్ళి ఏంటంటే అన్నీ గొడవే అని. దేనికోసం అంటే అసలు మన స్వభావంలో ఒక తేడా ఏమిటంటే, మనకి సుఖం కంటే దుఃఖం ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, ఉన్నదాన్ని ఆస్వాదించం, లేని దాన్ని కోరుకుంటాం, అందుకే దుఃఖం మనకి. ఓ చిన్న పదవిలో ఉన్నాం గ్రామ సర్పంచ్ చాలు సంతోషించి గ్రామాన్ని బాగు చేయి, ఎప్పుడు సర్పంచ్ అయినా ఎంపీటీసీ అవద్దా, అయితే ఏం చేస్తావు ఇక్కడ? ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ అవద్దా, ఎమ్మెల్యే అవద్దా, మంత్రి అవద్దా, చివరికి మొత్తం బాడి మీద పడుకోవద్దా అంతే నాకు. ఇక్కడ ఏమవద్దా ఏమవద్దా, అయిందేవో అయ్యావు కదా, వదలడం ఓ గోకేయడమే పట్టుకుని. ఇంకా దీనికోసం ఏమైనా పట్టుకోవాలి, ఏం చేయాలి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎంత గొడవ ఎంత గొడవ. చివరికి ఈయన అనుకున్న పీఠం వచ్చిన తర్వాత ఆ ఆనందంలో గుండెకి వెళ్ళిపోతాడు ఈయన, ఆనందంలో కూడాను పీఠం వస్తుంది ఈయన ఉండడు ఇక్కడ. పాపం అన్నీ అనుకున్నది వచ్చాక వెళ్ళిపోయాడు అన్నమాట, అనుకోబట్టి వెళ్ళిపోయాడు, అనుకోబట్టి వెళ్ళిపోయాడు. మొన్న ఎవరో 3 నెలల క్రితం నాకు ఫోన్ చేసి, ఏమిటోనండి నా జాతకం విచిత్రంగా ఉంది, నేను ఏదనుకున్నా అవ్వట్లేదు అన్నారు. నేను అప్పుడు ఉపాయం చెప్పాను, ఏది అయిందో అదే అనుకో, గొడవ ఉండదని చెప్పాను. ఇందుకు అంత బాధపడతావు, ఏది అయిందో అదే అనుకో, అయ్యే వరకు ఏదో అనుకో, అయిన తర్వాత అదే అనుకో, అవుతుందని చెప్పాను. అంత బాధ ఎందుకంటే అనుకుంటే అయిపోవాలా? నేను కూడా అనుకుంటున్నానండి, ఇప్పుడు ఇక్కడ అందరూ బాగుండాలి అనుకుంటున్నానమ్మా, జరుగుతుందా? అనుకుందాం, 100 సార్లు అనుకుందామండి. ఇక్కడ గుండెకు గుండె చూపగల గుండెలునేక కత్తి పట్టి వీరుడు, ఆ కత్తి పట్టి ఇంకో వీరుడు, కత్తికి కత్తి జోడించి, ఛాతీకి ఛాతి జోడించి పోరాడాల్సిందే. అది భారతీయ యుద్ధం అనేది. దొంగచాటుగా బాంబులేసే జాతి కాదండి భారత జాతి. దా నీదమ్ము నాదమ్ము చూసుకుందాం, కత్తి పట్టుకో. పైగా ఎలా ఉండేది యుద్ధం అంటే, రావణాసురుడు అంతటి వాడు కూడా, దుర్మార్గుడు కూడా రావణుడు రథం మీద వచ్చాడు, రాముడికి రథం లేదు, నేల మీద ఉంటే రథం లేని వాడితో యుద్ధం చేయడం నాకు అవమానం అయ్యా, రథం ఇవ్వమంటావా అన్నట్టు. రావణాసురుడు కూడా అంత మంచివాడు, రథం లేని వాడితో యుద్ధం చేయడం నాకు అవమానం అయ్యా, రథం ఉండాలి. సమానం విజయానికైనా కయ్యానికైనా. అంటే రాముడు నాకు రథం అవసరం లేదు అన్నట్ట. అబ్బే ఆంజనేయ స్వామి ఊరుకుంటాడా అలా అంటే, హనుమద్ రథం ఏం చేస్తావో చూస్తా అని హనుమంతుడు రామలక్ష్మణుని ఇద్దరిని భుజాల మీద కూర్చోబెట్టుకుని హనుమద్ రథం అని ఊరేగి తీసుకెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేశారు. శత్రువులు కూడా రాక్షసులు కూడా ఎలా ఆలోచించారంటే, మానవత్వంతో ఆలోచించారు, వీరుడికి నాతో సమానంగా ఉంటేనే యుద్ధం చేయాలి. ఇవాళ ఏమీ లేకుండా నగరం నుంచి, కీవ్ నగరం నుంచి పారిపోతుంటే పారిపోయే మనుషుల మీద బాంబులు వేస్తున్నారు, ఇది యుద్ధం అంటారా? గుండెకు గుండె చూపగల గుండెలు లేక పరోక్షమందు బ్రహ్మాండము బుగ్గిసేయుటే మహాకవ ధర్మమటన్నచు. సాగర ఘోష కావ్యంలో బాంబులు పేలడాన్ని గురించి రాసిన పద్యం ఇది. గుండెకు గుండె చూపగల గుండెలు లేక పరోక్షమందు బ్రహ్మాండము బుగ్గిసేయుటే మహాకవ ధర్మమటన్నచు. జగద్భాండము వీరిహస్తముల భద్రముగా నిటులుండు, జగద్భాండము వీరిహస్తముల భద్రముగా నిటులుండును, ఇంక నెట్లుండును చిత్తశాంతి, ఇంక నెట్లుండును చిత్తశాంతి, ఎటులుండును గుండెలపైన చేతులు. గుండెకు గుండె చూపించి, కత్తిని కత్తితో బాణాన్ని బాణంతో కొట్టే దమ్ము లేక జనం నిద్రపోతుంటే బాంబులేస్తారా? దీని యుద్ధం అంటారా, దాడి అంటారా? యుద్ధం చేయాలండి వీరులు, చంపేయడం ఏంటి, చంపేయడం అంటారు దాని. యుద్ధం ఎక్కడుందండి? యుద్ధం అంటే ఎదుటివాడిని పిలవాలి, తొడగొట్టాలి, రమ్మనాలి, పోరాడాలి. పోరాటంలో వాడిపోతాడో వీడిపోతాడో తెలుసుకుందాం. అందుకని దాడి చేయడంలో ఒక 25 మంది 100 మంది వచ్చి ఒకడి మీద దాడి చేయడమని వాడు ఓడిపోయాడంటే, ఇదో లెక్క, ఓడిపోతే ఏం చేస్తాడమో 100 మంది వచ్చాక. వాడిని 100 మందికి తీసుకుని రమ్మని చెప్పాలి, దమ్ముంటే నువ్వు కూడా 100 మందిని తెచ్చుకోమని చెప్పి అప్పుడు తెలుసుకుందాం ఎవరు ఎవరు ఎక్కుతారు. ఇది ఈ దమ్ము లేని వాళ్ళు ఏం చేస్తారు, సాటుగా దాడి చేస్తారు. దీనికి మన భారతీయ ఆధ్యాత్మికత, హిందూ ధర్మం చెబుతున్న సమాధానం ఏమిటంటే, ఓ మానవ ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? జననీ పుత్రకళత్రమిత్ర జనభస్వద్రూపులై మోపులై, నీ పెళ్ళాం బిడ్డల కోసం కదా, నీ అధికారం కోసం కదా, ఈ అధికారానికి బంధాలకి మూలమైన శరీరం కోసం కదా, ఈ శరీరము గడ్డి మోపయ్యా, దేనికోసం అయ్యా ఇదంతా చేస్తున్నావు అర్థం లేకుండా? ఎందుకుంటున్నారంటే, మనుషులకి చరిత్ర చదివిన అలవాటు లేదు, రెండోది ఆధ్యాత్మికత లేదు. నిజమైన భక్తి ఉన్నవాడు జ్ఞానంతో ఉంటాడు, వైరాగ్యంతో ఉంటాడు, వైరాగ్యంతో ఉంటాడు భక్తు ఉన్నవాడు. జ్ఞానము వైరాగ్యము లేనప్పుడు ఊరికే దండం పెట్టాం, దండం పెట్టాం, ప్రదక్షిణం చేసింది, దేనికి శివుడికి కూడా వేసుకు, నా చుట్టూ తిరుగుతున్నా పని లేక, ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళైనా ఇంత పెసర టొప్ప బారేస్తారని చెబుతాడు.
ఎందుకు దేవుడు చుట్టూ తిరగడం? దాని ప్రయోజనం ఉండాలి కదా. ఎందుకు తిరగాలి? ఆయనను ప్రేమింపక జాలనెవ్వరిని భక్తుడు భగవంతునితో చెబుతున్నాడు. నాకు చాలామంది బంధువులు ఉన్నారయ్యా, మా అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, మా ఆవిడ ఉంది, మా ఆయన ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఎవరుంటే ఏమి, కానీ వాళ్ళని ప్రేమించాలని నాకు అనిపించట్లేదు. ఎందుకు? అందరి ప్రేమలు అవసరాలి. ప్రతి వాళ్ళ ప్రేమ అవసరమే. అవసరం లేనిదే ప్రేమ ఉండదండి. నాటకాల్లో బడకన దయచేసి ప్రతిదీ అవసరమే, అవసరమే, అవసరమే. మానవ జీవితం, మానవ సంబంధాలన్నీ అవసరాలతో ఏర్పడిన సంబంధాలు. ప్రేమ కూడా ఒక అవసరమే. ఎవరు వచ్చి పలకరించకపోతే నేను ఉండలేను అంటే అదొక అవసరమైంది. అక్కడ ఎందుకు ఉండలేవు? ఎందుకు ఉండలేకపోతున్నా? అదొక అవసరమైంది. అక్కడ ఈ అవసరాన్ని కూడా జయించాలి మనం. అందుకే ఆ అవసరం తగ్గించుకోవాలంటే ఈ తత్వం తెలుసుకోవాలి. ఆయనను ప్రేమింపగజాలని ఎవ్వరిని, జ్ఞానప్రాప్తికై దీప్తికై నిను ప్రేమింతు నిరంతరాయముగా. అద్వైత జ్ఞానం పొందడం కోసం, ఏకాత్మ జ్ఞానం పొందడం కోసం, బ్రహ్మజ్ఞానం పొందడం కోసం నేను నిన్ను ప్రేమిస్తాను నిరంతరాయంగా. ఇవాళ కాళహస్తి దేవాలయంలో అక్కడ ఒక ఫలకం మీద సూక్తి రాశారు, ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేకపోతే భక్తి అనేది దండగా అని రాశారు. రోజు ఒక సూక్తి అక్కడ రాస్తున్నారు, వారికి నమస్కారం. అటువంటి సూక్తులు రాయాలి బల్ల మీద, అవే మనుషుల్ని కాపాడతాయి. ప్రదక్షిణం చేసుకుని ఇలా వస్తుంటే పక్కన ఏదో చిన్న రేకు బాలలా ఉంది, దాని మీద రాశారు, దేవాలయ దర్శనం ఎంత ముఖ్యమో ఈ సూక్తి అంత ముఖ్యమో రా అనుకున్నాను. కొంతమంది చూసినా మంచిదే, కొంతమంది మారినా మంచిది. ఇంద్రియ నిగ్రహం లేదు మనకి. కళ్ళు, ముక్కు, చెవి ఏవి మన అధీనంలో ఉండవు, అన్నీ వ్యామోహంలోనే ఉంటాయి. మనస్సు అంతకంటే వ్యామోహంలో ఉంటుంది. దేనికి ఇంకా భక్తి ఎందుకు, జ్ఞానం ఎందుకు? అందుకని అద్వైత జ్ఞానం పొందడానికి, అందరూ ఒక్కటే కాదు అంతా ఒక్కటే అని తెలుసుకోవడానికి భగవంతుణ్ణి ప్రేమించాలి మనం. అంటూనే కవి ఇక్కడ ఏమంటున్నాడు, విచిత్రమైన విశేషణం వేశాడు. వేణీ శూన్య అంటే జుట్టు లేనివాడు అని అర్థం వస్తుంది మామూలుగా, లేదు. శివుడు వ్యోమకేశుడు, ఆకాశమే ఆయన కేశం. అంటే శివుని యొక్క కేశభాషం ఆకాశం అంతా వ్యాపించింది. ఆకాశానికి శూన్యం అనే పేరు కూడా ఉంది. ఆకాశం గగనం శూన్యం అంటారు. వేణీ శూన్య ధన్య శివ. ఇక్కడ మన భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థలో, ప్రధానంగా హిందూ ధర్మంలో, దేవాలయ వ్యవస్థ చాలా గొప్పది. ఎందుకు దేవాలయం? దైవ దర్శనం దేనికి? దీపారాధన దేనికి? పాదుకలు, తీర్థప్రసాదాలు దేనికి? ఈ హడావుడంతా దేనికి అంటే, అంతిమంగా పొందవలసింది మోక్షమే. మోక్షం పొందితే మనకి శరీరం ఉండదు. ఈ శరీరమే లేదనుకోండి, నాకెంత జ్ఞానం ఉందని మీరు అనుకున్నా, నేను ఈ శరీరం ఉండబట్టే కదా మీకు జ్ఞానం అందిస్తున్నాను, లేకపోతే ఎలా అందిస్తాం? ఇక్కడ గరికిపాటి నరసింహరావు గారి ఆత్మ వచ్చి మాట్లాడుతుందంటే ఎవడన్నా ఉంటాడా? మొత్తం అందరూ పారిపోతారు ఇక్కడి నుంచి. ఆత్మ రావడం ఏంటండి బాబని. మనిషి రావాల్సిందే కదా ఖచ్చితంగాను. అందుకే శరీరం ఉండబట్టే. అందుకే మనం దేవాలయ వ్యవస్థలో, పూజలు, ఆరాధనల్లో నేర్చుకోవలసింది ఏమిటంటే, ఈ శరీరం మన చేతుల్లో లేదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఉన్నంతలోనే దీన్ని దేవాలయ దర్శనానికి, పూజలకి, అభిషేకాలకి, అర్చనలకి, పారాయణలకి, వాటి అర్థాన్ని తెలుసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి, జీవితాన్ని బాగు చేసుకోవడానికి వినియోగించాలి. అందుకే ఇక్కడ భక్తుడు మరో ప్రార్థనలో ఏమంటున్నాడంటే, శివస్థుతిలో నిన్ను కీర్తింపగలేను మోక్షమిడినన్, నిన్ను కీర్తింపగలేను మోక్షమిడిన నిర్వాణయోగమునందు నమౌనమ్ముగనుండుటన్న, అది ఏదో వింతగాదోచు నిర్వాణయోగమునందు నమౌనమ్ముగనుండుటన్న, అది ఏదో వింతగాదోచు కావున కళ్యాణ గుణం బుధి, కావున కళ్యాణ గుణం బుధి సుకవితాపూర్ణ ప్రవాహంబునన్, సుకవితాపూర్ణ ప్రవాహంబునన్ ఘన సమ్మోహనమైన గానమున మున్గంజేయుమానన్నికన్. ఇక్కడ కాళహస్తి దేవాలయం వారు, ఈవో గారు చాలా శ్రద్ధాభక్తులతో సాహిత్య కార్యక్రమాలు, ప్రవచన కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, నాట్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చి ఈ పందిట్లో కూర్చోవాలి. ఆ నాట్యాలన్నీ దేవుడి గురించే జరుగుతాయి. మీరు కానీ గమనించండి, సినిమా డ్యాన్సులు ఇక్కడ చేయరు, సినిమా పాటలు ఇక్కడ పాడరు. ఇక్కడ పాడే పాటలు వేరు, ఇక్కడ చేసే నృత్యాలు వేరు, ఇక్కడ చెప్పే ప్రవచనాలు వేరు. ఇక్కడ ఊరికే రాజకీయ ప్రసంగాలు ఇక్కడ చేయరు. ఇక్కడ చెప్పేదాన్ని ప్రవచనం అంటారు, ప్రసంగం అన్నారు. ప్రవచనం వేరు, ప్రసంగం వేరు. ఇదంతా ఎందుకు? ఆ
సంగీతం వింటుంటే, ఆ సాహిత్యం వింటుంటే, ఆ పద్యాలు వింటుంటే మన మనస్సులో ఒక సంస్కారం కలుగుతుంది. ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో తెలుస్తుంది. ఋషులు వేదంలో చెప్పిన మాట ఏమిటంటే, మేము చేశాం కదా అని అన్నీ చేసేకండి, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయతరాణి, యాన్యస్మాకుం సుచరితాని తాని సేవితవ్యాని నోయతరాణి అని చెబుతారు ఉపనిషత్తుల్లో. మేము చేసిన వాటిలో మంచి పనులే మీరు చేయండి, మేము చేసాం కదా అని చెడ్డ పనులు చేయకండి, మా కర్మ కొద్దీ మేము చేసాం మమ్మల్ని వదిలేయండి అన్నారు ఋషులంతటి వాళ్ళు. ఇక మామూలు వాడు ఎంత, ఋషులే అన్నారు అన్నమాట. యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. వేదంలో ఎప్పుడు పాజిటివ్గా కాదు నెగిటివ్గా కూడా చెబుతారు, ఇది చేయండి అని దాని ఇది ఇది వద్దు అని కూడా చెబుతారు, డూ అండ్ డోంట్ రెండు చెబుతారు ఖచ్చితంగా. అందుకని ఏది మేము చేసిన మేము ఋషులమే, కానీ మాకు బలహీనతలు ఉన్నాయి. ఏదో ఏమన్నా కోపించి ఉండొచ్చు, కుక్క అవుతావు నక్క అవుతావు అని శపించి ఉండొచ్చు, అదేదో ఆవేశంలో ఉన్నాం, మీరు అలా చేయకండి. ఎవరన్నా మేము అనుగ్రహించి ఉండొచ్చు, అది మీరు చేయండి. మేము చేసిన పనుల్లో మంచి పనులు చేయండి, చెడ్డ పనులు చేయకండి. యాన్యస్మాకం సుచరితాని తాని సేవితవ్యాని నోయితరాణి. మా పనుల్లో మంచివి ఏ ఉన్నాయో అవే చేయండి, చెడ్డవి మీరు చేయండి. ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి యోగి అయినా, అవతార పురుషుడైనా దోషం చేసే అవకాశం ఉంది, గమనింతులుగాక. వారి వారి పరిస్థితులు అంతే. ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఏది ధర్మమో అదే ధర్మం అవుతుంది. ఖచ్చితంగా అన్ని యుగాలకి ఇదే ధర్మం అని ఎక్కడా ఉండదు. రామావతారంలో వాలిని చెట్టుచాటు నుంచి చంపాడు రాముడు, తప్పదు అది, తప్పదు. ఇంకో రకంగా వాలి చావడం, మరో మార్గం లేదు. కానీ వాడిని చంపి తీరాలి, వాడు దుర్మార్గుడు, అందుకని చంపి తీరాలి, ఇంకో మార్గం లేదు. ఇక్కడ ఉగ్రవాదిని చంపాలంటే కొన్ని విధానాలు ఉంటాయి, అందుకని ఉగ్రవాదిని పిలిచి మామూలుగా యుద్ధం చేద్దామంటే చేయడు వాడు. ఎక్కడ వాడు ఎక్కడి నుంచో బాంబులు వేస్తుంటే వాడితో చర్చలు ఏమిటయ్యా? వాలి ఒక ఉగ్రవాది, అందుకే వాడిని వేసేసాడు. వాలి వధ అంటారు దాన్ని, వాళ్ళతో యుద్ధం అనరు దాన్ని. వాళ్ళతో రాముడు యుద్ధం చేయలేదు, వాలిని చంపాడు. వధ అంటే మరణశిక్ష, మరణశిక్ష వేసేవాడిని వాడిని అడిగి వేస్తారు. ఏమిటి, ఏమి వేయాలి, ఎలా వేయాలో అలా వేస్తారు. రాముడు వాలికి శిక్ష వేశాడు, మరణశిక్ష వేశాడు, యుద్ధం చేయలేదు. యుద్ధం చేసింది రావణాసురుడితో చేశాడు, నానా యాతనాపడి చేశాడు, వాడిని వధించలేదు. తర్వాత అది యుద్ధం చేశాడు, యుద్ధం వేరు వధ వేరు. వాలి వధ అంటారు, వాలి రాముడు యుద్ధం అన్నారు, యుద్ధం ఏం లేదు అక్కడ. వాలి సుగ్రీవుడు యుద్ధం చేశారు, అది వేరే విషయం. అదే రామావతారంలో ఆ ఒక్కటి వాలి కోసం చేసింది తప్పితే రావణాసుర సంగ్రామంలో కూడా రాముడు ఎక్కడా పక్కదారి పట్టలేదు, పక్కదారి పట్టలేదు. కనిపించకుండా మేఘనాథుడు యుద్ధం చేస్తుంటే ఇంద్రజిత్తు దాన్ని జయించే ప్రయత్నం చేశాడు తప్ప నువ్వు ఇలాంటి యుద్ధం చేయొద్దు అనలేదు ఆయన. మోసకారి ఉపాయాలు చేయలేదు ఎక్కడా కూడా. అదే రాముడు, అదే రామావతారంలో భగవంతుడు కృష్ణావతారం ఎత్తాక భారతంలో భీష్ముణ్ణి కానీ, ద్రోణుణ్ణి కానీ, దుర్యోధనుణ్ణి కానీ, కర్ణుణ్ణి కానీ రకరకాల ఉపాయాలు చెప్పి మొత్తం శ్రీమద్ రామారమణ గోవింద అనిపించాడు, దగ్గరుండి జయించాడు. మళ్ళీ ధర్మరాజు బాగుండదేమో, బాగుంటుందేమో, బాగుండదంటే చూసుకోమని అలాగే ఉంటామని చెప్పాడు అంతే. ఎందుకు మారిందో గమనించండి, రాముడు చేసింది ధర్మమే, కృష్ణుడు చేసింది అధర్మం అవుతుందా? కృష్ణుడు దేవుడు కాదా? ద్వాపర యుగంలో అంతే లెక్క, 50-50 ఉంటాయి. వాడు ధర్మంగా ఉంటే నువ్వు ధర్మంగా ఉండాలి, వాడు అధర్మంగా ఉంటే నువ్వు అలాగే ఉండి చెప్పేయాలి ఎంత జవాబు. అందుకని వారు అధర్మంగా ఉన్నా సరే మనం ధర్మానికే కట్టుబడి ఉంటామంటే శంకరగిరి మాన్యాలు పట్టేయడం ఖాయం. ఇక్కడ అధర్మాత్ముడికి అధర్మాంతోనే బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా. కృతయుగంలో ఎవరికైనా దానం ఇస్తే ఇంటికి వెళ్ళి ఇమ్మన్నారు, అభిగమ్య కృతే దానం త్రేతాస్వాహు యదీయతే ద్వాపరేయా చమానాయ సేవయాది యతే కలవు. దానంలో కూడా 4 రకాలు చెప్పారు. కృతయుగంలో ఎవరికైనా దానం ఇస్తే ఇంటికి వెళ్ళి ఇమ్మన్నారు, ఎందుకంటే ఎవరు పుచ్చుకోరు, ఎవరు పుచ్చుకోరు. దానం పుచ్చుకోవడం మాకేం పనండి, మేము బాకీ పడతాం అనవసరంగా జన్మత్తాలు వద్దని చెబుతారు. అందుకని మనం దానం ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి బాబ్బాబ్బాబ్బాబు నాకు పుణ్యం వస్తుంది ఆ మాట విన్న పుచ్చుకో అని బతిమాలు ఇవ్వాలి, అంత మంచివాళ్ళు ఉంటారు. త్రేతాయుగంలో ఏం చెప్పారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఇవ్వకో, అది గర్విస్తాడు. ఆహు ఏది అయితే నీ ఇంటికి రమ్మను అప్పుడు ఏమన్నాడు, ఏమన్నా అంటే పిలిపించుకుని నువ్వు ఇవ్వి కానీ పిలిపించుకో, ఇస్తామని చెప్పు రమ్మను. కొంచెం మర్యాద తగ్గింది మరి తప్పదు యుగాన్ని బట్టి. ద్వాపరంలో ఏం చెప్పారు, ద్వాపరేయా చమానాయ నీ ఇంటికి వచ్చి చెయ్యి చేపి అడిగితే నీ ఇవి అడగకుండా ఇవ్వద్దు అన్నారు. కలియుగంలో ఏం చెప్పారో తెలుసా, చాలా గొప్పగా చెప్పారు మన బుద్ధులను బట్టి. సేవయాది యతే కలవు, కలియుగంలో ఎవరికైనా నీకు 100 రూపాయలు ఇవ్వాలనిపిస్తే వాడిని పిలిచి ఓసారి ఇక్కడ ఈ గూళ్ళు అవి బాగాలే ఒక చీపురు పెట్టి ఊడు అని చెప్పి ఊడిపించి అప్పుడు 100 రూపాయలు ఇమ్మన్నారు. ఊరికే ఎవరికి ఇవ్వకూడదు, ఊరికే ఇచ్చామంటే వాడు ఇంకా బాగా కొట్టేసి మొత్తం ఏడిపించుకు తింటాడు. ఇక్కడ
ఊరికే ఎవరికైనా అన్నదానం పెట్టేసామనుకోండి, ఏ స్వీట్ ఇచ్చుగా పులిహోర ఇచ్చుగా ఏంటి రోజు ఇది అంటాడు. ఇది అన్నదానం, ఇది దానమా పెళ్లి భోజనమా? అంటే సేవ చేయించుకుని దానం ఏమన్నారు? మనం ఉచితంగా ప్రజలకు వేలకు వేలు ధారపోస్తున్నామంటే ఏమైపోతామండి, దెబ్బైపోతాం అనుమానమే లేదు, జరుగుతున్నది అదే. చెయ్యొద్దని చెప్పారు స్పష్టంగా, కలియుగంలో మానవులకి చేయకూడదు, ఎందుకంటే కష్టపడడం మానేస్తారు, సోమరపోతులు అయిపోతారు. నీకు ఎవరికైనా దానం ఇవ్వాలని ఉన్నా సరే వాళ్ళని పిలిపించు, రెండు గిన్నెలు దోమించు, రెండు చెంబులు దోమించు, రెండు బట్టలు ఉతికించు, ఏదో ఒకటి చేయి. అక్కడ 100 ఇచ్చేవాడు 200 ఇవి, తప్పులేవు. 100 ఇస్తావు లేక 200 కష్టపడ్డావమ్మా తీసుకో అని. వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటే రెండోది మనస్సులో ఏమనిపిస్తుంది, కష్టపడితే తప్ప డబ్బు రాదు అనే భావం కలుగుతుంది. అప్పుడు లోకం అంతా కష్టపడతారా? అందుకని కూర్చోబెట్టి ఇస్తారంటే అక్కడ కూర్చుంటారండి, బయటికి ఎందుకు వదులుతారు? ఇంత స్పష్టంగా చెప్పారు ధర్మం. అందుకే మనం నేర్చుకోవలసింది ఏంటంటే సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా భగవత్ సేవ చేయడం ఎందుకయ్యా అంటే అంతిమంగా జ్ఞానం పొందడం కోసం. కానీ ఆ అద్వైత జ్ఞానం పొందడానికి మనస్సు నశించాలి, ఆలోచనే ఉండకూడదు. మనస్సు నశించడం అంటే అర్థం అది, చిత్తశుద్ధి అంటారు. శుద్ధి అంటే మొత్తం ఆలోచనలు బయటికి వెళ్ళిపోవాలి. మంచి ఆలోచన కాదు, మంచి ఉండద్దు, చెడ్డ ఉండద్దు, మొత్తం ఆలోచనే లేకుండా. మనం రాత్రి కలలో కూడా లేనప్పుడు, గాఢ నిద్రలో సుషుప్తిలో ఉన్నప్పుడు మనస్సు ఎలా ఆత్మలో లీనమై ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుందో ఆ స్థితిలోకి వెళ్ళాలి. అది అందరికీ సాధ్యమేనా? సాధ్యమైన వాడికి కూడా ఎప్పుడూ సాధ్యమేనా? చాలా కష్టమండది. అందుకోసమే ఏం చేశారు అంటే సంగీతం, సాహిత్యం, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, నాటకాలు, నాట్యాలు, ప్రవచనాలు ఇవన్నీ పెట్టి మనస్సుని పక్కదారి పట్టకుండా చూస్తున్నాం. హిందూ దేవాలయ వ్యవస్థలో ఉండే గొప్పదనమే ఇది. ఇప్పుడు బయట ఎక్కడో జంతికలు కొనుక్కునే వాళ్ళకి, ఇడ్లీలు కొనుక్కునే వాళ్ళకి, ఇక్కడ కూర్చునే వాళ్ళకి తేడా ఉందా లేదా? వాడు ఆ ఇడ్లీలు తింటాడు, జంతికలు తింటాడు, బాగున్నాయంటాడు, బాగులేవంటాడు. దేవుడి మాట ఎలా ఉన్నా జంతికలు బాగున్నాయంటాడు, వీడు జంతికల కోసం వచ్చాడు ఇక్కడికి. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎందుకు వచ్చారండి? ఆయన ఎవరో వస్తారట, ఏవో నాలుగు మంచి మాటలు చెబుతారట విందామని వచ్చారు. మీకు వాళ్ళకి తేడా ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. దీనివల్ల కలిగే ప్రయోజనం దానివల్ల కలగదు కదా. అంచేతను నిన్ను కీర్తింపగలేను మోక్షమిడినన్, నాకు మోక్షమిస్తే నిన్ను కీర్తించడానికి శరీరం ఉండదయ్యా. నిర్వాణ యోగమునందున మౌనమ్ముగనుండుటన్న అది ఏదో వింతగా తోచు. మోక్షం పొందుతాం, శరీరం ఉండదురా, పరమాత్మలో కలిసిపోతా ఉంటుంటే వినడానికి బాగానే ఉంటుంది. కానీ ఏమిటో ఇవేమీ ఉండవా, ఇవేమీ ఉండవా అయ్యి బాబోయ్ అనిపిస్తుంది ఒకసారి, భయం వేస్తుంది కూడాను. అందుకని పోని, అది వద్దు. మరి ఏం చేయాలయ్యా? కావున కళ్యాణ గుణంబుధి సుకవితా పూర్ణ ప్రవాహంబునన్ ఘనసమ్మోహనమైన గానమున మొన్గంజేయుమానన్నికన్. ఒక సంగీతం పాడినా, ఒక గీతం పాడినా హాయిగా మనస్సుకు ఆనందంగా ఉంటే అది భగవద్ధ్యానం కాదా? ఆలోచించండి, అది అద్వైత జ్ఞానం కాదా? మహాత్మా గాంధీ సాయంత్రం ఖచ్చితంగా 6 గంటలకు రోజు ప్రార్థన చేసేవారు. ఖచ్చితంగా సరిగ్గా 6, 1 నిమిషం అటు ఇటు కావడానికి వీల్లేదు. అందుకే ఆ మహానుభావుడు ఎప్పుడు జేబుకి చిన్న గడియారం పెట్టుకుని తిరిగేవాడు. ఈ చేతి గడియారం అన్నాడు, జేబుకి ఇలా వేలాడేది. ఆ రోజుల్లో వేలాడే గడియారాలు ఉండేవి, అది పెట్టుకు తిరిగేవాడు. ఆయనకు కార్యదర్శి కూడా పక్కనుంటే ఆయన చెప్పేవాడు సమయానికి. ఒకసారి ఆయన కబీర్ దాస్ నాటకం చూస్తున్నట్ట, భక్త కబీర్ ఇలాగే కూర్చుని ఎక్కడో వేస్తుంటే, నాటకం చూస్తుండగా ప్రార్థన సమయం దాటిపోయింది. పక్కనని ఉండే కార్యదర్శి వచ్చి, మహాత్మా ప్రార్థన సమయం అంటే వెంటనే ఆయన అన్నట్ట, ఇది ప్రార్థనే కదా, ఈ నాటకం ప్రార్థనే కదా అన్నట్టు ఆయన. అంటే మన మనస్సు ఎక్కడ లగ్నం అవుతుందో అదే ప్రార్థన. ఎత్రాశయో లగతు తత్రా గజాభవతు కుత్రాపి నిస్థుల సుఖ సుత్రామకాలముఖ సూత్ర సత్రాసన ప్రకర సూత్రాణకారిచరణ ఛత్రానిలాతిరయపత్రాభిరామ గుణమత్రామరీ సమవధూ కుత్రా సగన్మణి విచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన నిపుణ అని దేవి ప్రణవస్సులోకి స్తోత్రంలో కాళిదాసు చెబుతాడు. మన మనస్సు ఎక్కడికి వెడుతోందో మనం తెలుసుకోలేము, ఆపలేం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, నా మనస్సును నేను నిగ్రహించుకోలేనమ్మా, అది ఎక్కడికో పోతూ ఉంటుంది, ఓ పని చేయి, నా మనస్సు ఎక్కడికి వెడితే అక్కడికి నువ్వే వెళ్ళమన్నాడు. మొత్తం నీ నెత్తి మీద తేలిందంటే నీ చేత్తు తీసేయమన్నట్టే దేవుడు కోరుతున్నాడు కాళిదాసు. నా మనస్సు ఎక్కడికో పోతుందమ్మా, నేనేం చేయను, ఎత్ర ఆశయో లగతు తత్ర అగజా భవతు.
నా మనసు ఎక్కడికో పోతుంది, దాన్ని పట్టుకోవడం నా వల్ల కదా. అందుకే నువ్వు సర్వాంతర్యామి కదా, నువ్వు జ్ఞానప్రసూనాంబిక, నీకు వెళ్ళరాని చోటే ఉంది, ఎక్కడైనా ఉంటావు నువ్వు సమర్థురాలివి. నా బిడ్డను నేను నా మీద దయించి నా మనసు ఎక్కడికెడితే అక్కడికి నువ్వే వెళ్ళవమ్మా అన్నట్టు. అలా ప్రార్థించినా పర్వాలేదండి. మన మనస్సు సంగీతంలో లగ్నమైతే సంగీతం ద్వారానే భగవంతుడిని చేరుకోవచ్చు. నాదబ్రహ్మోపాసన అంటాడు త్యాగరాజస్వామి. దాంతో త్యాగరాజస్వామి పొందిన ప్రయోజనం ఏమిటంటే మోక్షం అవి పక్కనట్టండి. హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తి త్యాగరాజస్వామి ఇంటికి వచ్చి దర్శనమిచ్చారు. ఇంతకంటే కావలసింది ఏదైనా ఉందా? ఇంతకంటే కావలసింది ఉందా? ఆయన ఇంటికి వచ్చి దర్శనమిచ్చారు. ఆ ఫోటోలు ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఉంటాయి. అంత దర్శనాన్ని పొందాడు ఆయన. మోక్షం రాదు వచ్చిందని వేరే చెప్పాలా? ఇంకా రామచంద్రమూర్తి నా ఇంటికి రావాలంటే ఆయన పూజామందిరంలోకి వచ్చాడు, మామూలుగా రాలేదు. రామచంద్రమూర్తి అంటే రాజు అండి, శ్రీకృష్ణుడు అంటే అకేల ఒకడే వస్తాడు. రామచంద్రమూర్తి రాజు, రాజు మహారాజు గారు ఎలా వస్తాడు? ముందు 10 కార్లు ఉంటాయి, వెనకాల 10 కార్లు ఉంటాయి, మామూలుగా వస్తాడండి. అందుకని హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః మొత్తం సైన్యంతో సహా వచ్చి నిలబడ్డాడు. లేకపోతే త్యాగరాజు నమ్మడు, నువ్వెవరో రామారావు నాకు అనవసరం అంటాడు. పక్కన సీతాదేవి లక్ష్మణుడు అందరూ వచ్చి అందరూ వచ్చారు కదా, మావాడే అభ్యంతరం ఇల్ల. అంత దర్శనం ఇచ్చాడు ఆయనకి. మరి సంగీతం అంత మోక్ష సాధనం, దాన్ని మనం పట్టుకోగలగాలి ఖచ్చితంగా. అటువంటి మార్గం పొందాలి అంటే మనం అన్నీ ఉపయోగించుకోవాలి. ఇక్కడ ప్రదర్శనలు అన్నీ కూడా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఒక్క మాట చెబుతున్నా, ఒక కవిగా అవధానిగా సాహిత్య గ్రంథాలు కవిత్వ గ్రంథాలు బోళ్ళు మంది రాశారు, పద్యాల రూపంలో వచనం రూపంలో కూడా. ఇక్కడ ఆధ్యాత్మిక గ్రంథాల పుస్తకాల విక్రయ కేంద్రాలు ఉంటాయి, తీసుకుని చదవండి. ఆధ్యాత్మిక గ్రంథం చదవడానికి రోజుకు 1 గంట కేటాయించుకోండి. అది కూడా పడుకునే ముందు అయితే మంచిది. 9 to 10 ఆ గ్రంథం చదవడం, పడుకోవడం. లేదు మేము ఏదో వ్యాపారాలు చేస్తాం స్వామి నాయన, చచ్చే వరకు వ్యాపారాలు చేసుకో, ఎవడు వద్దనట్లా. 1 అరగంట అయినా కేటాయించు, 1 అరగంట. 60 ఏళ్ళు వచ్చాక 70 ఏళ్ళు వచ్చాక ఇంకా వ్యాపారాలు ఏమిటండి మతి లేకుండా? వదిలేయాలండి. ఆమె కొడుక్కి కోళ్ళకి అప్పగించేయాలి. మీరు చూసుకోండి అని చెప్పాలి. ఇంట్లో కూర్చుని పుస్తకం చదువుకోవాలి. కానీ కొంతమందికి ఏంటంటే జిడ్డు బంక వదలబుద్ధి కాదు అక్కడ. పైగా ఏమంటారంటే అది మనం చేయకపోతే వాళ్ళకి తెలదు, తెలుసును వాళ్ళకి బాగా తెలుసు, నీకు జిడ్డు అని చెప్పరాదు ఇక్కడ. మన అహంకారం మనం వదలొద్దు. అప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటారు, ఈయన ఎప్పుడు పోతాడా, మనకు ఎప్పుడు వస్తుందా అనుకుంటారు. ఇక్కడ ఎందుకు ఆ స్థితి రానివ్వాలి? ఎందుకు ఆ స్థితి? హాయిగా పట్టుకెళ్ళి ఇచ్చేసి చూసుకోరా అని చెప్పి మనం కూర్చొని దైవధ్యానం చేసుకుని దైవ మందిరాలు అందరి ఇళ్లలో పెద్ద పెద్ద పూజా మందిరాలు ఉంటాయి. మామూలుగా కాదండి, ఏకంగా 10 మంది కూర్చోవచ్చు అక్కడ. ఎవరు కూర్చోరు, ఊరికి దేవుడే ఉంటాడు అక్కడ. ఆకేలా ఊరికి తలిపేసుకోవడం కడుక్కోవడమే రోజున. ఇక్కడ వచ్చిన వాళ్ళకి చూపించడానికి పూజా మందిరాలండి, మనం కూర్చోం అక్కడ. ఎందుకంటే మనకి బోల్ టైము, డబ్బులు సంపాదించుకోద్దా? ఈ దృష్టి ఉన్నంతకాలం ఏది అబ్బదండి. చివరికి ఎప్పుడో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని శబ్దం చేసే గుండె ఆగిపోయాక అప్పుడు అనుకుంటాడు పైకి వెళ్ళిపోయి, అయ్యో కొంపలు అంటుకుపోయినాయి, ఇలా పెట్టి గేడిచేనే గుండె పగిలిపోయింది. అందుకే ఉండగానే మేలుకొని శబ్దాధ్వమ్మున నిన్ను చేరుటకు ఆశావాదినై, శబ్దాధ్వమ్మున నిన్ను చేరుటకు ఆశావాదినై, పద్యరూప అబ్దారాధన చేయువాడనిక దేవా ఆర్ద్రభావ శివా. శబ్దాధ్వమ్మున నిన్ను చేరుటకు ఆశావాదినై, పద్యరూప అబ్దారాధన చేయువాడనిక దేవా ఆర్ద్రభావ శివా. లబ్ధబ్ శబ్దము సేయు గుండిజలు, లబ్ధబ్ శబ్దము సేయు గుండిజలు, సల్లాపంబు జాలించి నిశ్శబ్దం వయ్యడుదాక, లబ్ధబ్ శబ్దము సేయు గుండిజలు, సల్లాపంబు జాలించి నిశ్శబ్దం వయ్యడుదాక, ఈ పగిది అర్చాచర్చ గావించదన్. శబ్ద మార్గం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవడం సులభమైన ఉపాయం. ఎందుకంటే మనకి మాట్లాడడం బాగా ఇష్టం మనలో చాలామందికి, మీరు గమనించండి. మాట్లాడకుండా ఉండలేం మనం. కాస్త మౌనంగా ఉండబోయా అంటే ఎవ్వడికి నచ్చదు. ఇంకా మగాళ్ళైనా కాస్త ఉంటారేమో, కానీ ఆడాళ్ళకి 4 లేకపోతే అసలే తోసం. 4 లేకపోతే ఎలా తోస్తుంది? ఏడో ఒక చెలోక్తి ఒకటి ఉంది. ఒక ఆవిడ కూర్చుందండి. ఆవిడ 1 అరగంటలో మొత్తం కేజీ గోంగూర ఒలిచేసింది, ఆకులు వేరే కాళ్ళు వేరేను. 3 ఆడాళ్ళు కూర్చుంటే ఎన్ని కేజీలు ఒలుస్తారు అన్నట్టు. వాడు జవాబు చెప్పాట, 1/2 కేజీ కూడా ఒలవరు, ఎందుకంటే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు, పని మానేస్తారని చెప్పాడు. 3 కూర్చుని నష్టం. ఎప్పుడు ఒక్కళ్ళే ఉండాలి, మనకి పని ఇవ్వాలంటే ఒకళ్ళే ఉండాలి. పని అంటే తపస్సు,
చదువుకునేటప్పుడు ఇద్దరు కూర్చోవచ్చు, తపస్సు చేసేటప్పుడు ఒక్కరే ఉండాలి, సంగీతం పాడితే ముగ్గురు ఉండాలి, ప్రయాణం చేస్తే నలుగురు ఉండడం మంచిది. ఒకడు పరస కొట్టేస్తే ఇంకోటి దగ్గర డబ్బులు ఉంటాయి, ఒకడికి భయం వేస్తే ఇంకోటి ధైర్యం చెబుతాడు, ఎవడైనా దాడి చేస్తే నలుగురు కలిసి ఎదుర్కొంటారు. ప్రయాణం నలుగురు, తపస్సు ఎప్పుడూ ఒక్కరే చేయాలి, చదువు ఇద్దరు కలిపి చదవాలి, సంగీతం ముగ్గురు కలిసి పాడాలి, ఎందుకంటే కోరస్ పాడాలి పక్కన. ప్రయాణం నలుగురితో పాటు నారాయణ నలుగురితో కలిసి చేయాలి. వ్యవసాయం ఐదుగురితో చేయాలి, ఒకడు కూర, ఒకడు కోత కోయాలి, ఒకడు కట్టేయాలి, ఒకడు గట్టును పెట్టాలి, ఒకడు ట్రాక్టర్ని పిలవాలి, ఒకడు మోపులు ఎత్తాలి, ఐదు పనులు ఉంటాయి. ఒక ఉద్యమం చేస్తే 1000 మంది చేయాలి ఖచ్చితంగా. సామూహికంగా ఏది చేయాలి, ఏకాంతంగా ఏది చేయాలని స్పష్టంగా గీత గీసి ఉంది. ఎప్పుడు భగవద్ ఆరాధన వీలైనంత వరకు ఏకాంతంగానే చెయ్యాలి. మన ఇంట్లో మనం ఏకాంతంగా చేసుకున్నదే ఆరాధన. ఏకాంతమే ఉండాలి, ఆధ్యాత్మిక ఎప్పుడు ఏకాంతమే. సామూహికంగా ఎందుకు చేయడం అంటే, మనం ఒక హిందూ జాతి, మనం ఒక భారత జాతి, మన సంస్కృతి ఇది అని మనం ప్రకటించుకోవడం కోసం ఈ ఉత్సవాలు చేసుకుంటున్నాం. అందులో తప్పులేదు, అది చేసుకోవాల్సింది. మనం ఒక జాతి, ఒక జాతి కాకపోతే ఈ ఉత్సవాలు లేకపోతే ఇంతమంది ఒక చోటకు వస్తారా? మనమంతా హిందువులం, మనకు హిందూ ధర్మం ఉంది, మనకి రామాయణ భారతాలు ఉన్నాయి, మనకి దశావతారాలు ఉన్నాయి, వాటిని మనం కాపాడుకోవాలి అనే ఒక భావన, జాతీయ భావన కలగాలి అంటే సామూహికంగా ఉత్సవాలు జరగాలి. అందుకోసమే తప్ప మోక్షం ఎప్పుడు సామూహికంగా అవ్వదండి. గ్రూప్ మోక్షాలు ఉండవు, ఎక్కడ ఒక్కడికే వస్తుంది. గ్రూప్ అందరికీ మోక్షం ఉండదు ఎక్కడ. అందుకని ఎప్పుడు శబ్దాత్వం, మన శబ్ద మార్గం ఉందే అది మంచిదే. అక్కడ వేదం వినపడుతోంది, అదొక మార్గం. ఇక్కడ ప్రవచనం వినపడుతోంది, ఇదొక మార్గం. ఆశావాదిని మాట్లాడాలని ఎలాగూ ఉంటుంది కాబట్టి మాట్లాడడం, ఆయన గురించే మాట్లాడదాం. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఆ నాలుకతో చేసే వర్ణన ఏదో భగవంతుడు వర్ణిద్దామండి. మామూలు విషయాలు ఎందుకంటే మాట్లాడుకోవడం. అందుకే ఇళ్లల్లో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా తరచు మనం ఏం మాట్లాడుతున్నాం అని ఆలోచించాలి. భార్య భర్త కూర్చున్నా, బంధువులు కూర్చున్నా భగవత్ సంబంధమైన మాటలు రావాలి. లేకుండా ఎంతసేపు షాపింగ్ల గురించి, అప్పుల గురించి, పక్కింటి వాళ్ళు ఎలా పాడైపోయారు అది మనకి ఎంత ఇంట్రెస్టో. దాన్ని మొత్తం ముందు ఇంటర్వెల్ కూడా లేకుండా లవకుశ సినిమా 4 గంటలు చెప్పినట్టు చెప్పుకుంటాం మనం. వాళ్ళు ఎలా పాడైపోయారంటే అని మొదలుపెట్టి మొత్తం ఋగ్వేదంతో మొదలు పెడతాడు. అథర్వవేదం అయినా మొగేది. ఆ పక్కింటి వాళ్ళు పాడైపోవడం మనకంత ఆనందంగా ఉంది. మరి మనకే వస్తే ఆ అవస్థ, మరి వాళ్ళు చెప్పుకుంటారు. ఈ పనికిమాలిన కబుర్లు మానేసి దేవుడి గురించి మాట్లాడుకోవాలి, ఉపనిషత్తులు చదువుకోవాలి, ఒక యోగి ఆత్మకథ చదువుకోవాలి, మహర్షుల జీవిచరిత్రలు చదువుకోవాలి, స్వామి రామ జీవిచరిత్ర చదవాలి, రామకృష్ణ మఠం వారు వేసే పుస్తకాలు చదవాలి, దూర్జటి కాళహస్తి కావ్యం చదవాలి, కాళహస్తి శతకం చదవాలి, దాని గురించి ఇంట్లో మాట్లాడుకోవాలి. ఇదే శబ్దాత్వమున నిన్ను చేరుటకు ఆశావాదనై పద్యరూప అబ్దారాధన చేయువాడనక దేవా ఆర్ద్రభావ శివ. కవిత్వం ఎప్పుడు చాలా బాగుంటుంది, మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. ముఖ్యంగా దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటాయో. ఊరికే అలా చదువుకున్నా సరే బాగుంటాయి. జీవితంలో కష్టాలు కమ్మేస్తున్నాయి, సుఖాలు కూడా వస్తున్నాయి. దూర్జుడు ఏం చెబుతాడో తెలుసా? నిన్ను సేవించ నిన్ను సేవింపగా ఆపదల్బడమని నిత్యోత్సవం బొబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. పరమాత్మ నీ సేవలో నేను నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటున్నా. కాళహస్తి క్షేత్రంలో నేను గమనించి పులకించిన ఒక విశేషం ఏమిటో తెలుసా? 24 గంటలు ఇక్కడ దేవాలయం చుట్టుపక్కల మీరు ఏ హోటల్లో ఉండండి, ఏ లాడ్జింగ్లో ఉండండి, నిరంతరం ఓం నమ శివాయ ఓం నమ శివాయ వినపడుతూనే ఉంటుందండి, వినపడుతూనే ఉంటుంది. ఎంత గొప్ప క్షేత్రం! ఈ క్షేత్రానికి అణువు అణువుకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. చాలా గొప్ప ఏర్పాటు, మరో చోట నేను ఎక్కువసార్లు చూడలేదు. నేను ఎక్కడో వారు ఇచ్చిన వసతిలో ఉన్నాను. నేను ప్రత్యేకంగా నాకేదో మనస్సులో జపం చేసుకోవడం అలవాటు, అది అవసరం లేకుండా అలా నడుస్తూనే ఉంది వెనకాల. కాసేపు ఓం నమ శివాయ, కాసేపు ఓం కాళహస్తీశ్వరాజ నమః, ఏదైతే ఒకటేగా నడుస్తూ దాని మీద దృష్టి పెడితే చాలు. కాళహస్తిలో ఉంటున్నవారు అదృష్టవంతులు, మీరందరూ శ్రీస్వరూపులు, కాళస్వరూపులు, హస్తిస్వరూపులు, వెరసి ఈశ్వరస్వరూపులు. ఎంత అదృష్టం అండి ఇక్కడ ఉండడం. మీరు చేయాల్సిన అవసరం లేకుండా భగవన్నామం వినిపిస్తోంది అక్కడ. మీరు దాని మీద దృష్టి పెడితే చాలు,
అందుకే మనకు తెలియకుండా అక్కడ జపం జరుగుతూ ఉంటే అది మనకి వినపడుతుంటే మన దృష్టి దాని మీద పెడితే సరిపోయింది కదా. ఎంత ఎంత ఉపయోగం అంటే మనం ప్రత్యేకం చేయక్కల. మీరు అన్నం తింటున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, ఇంట్లో ఏవో సర్దుకుంటూ ఉన్నా సరే, ఊరికే పొద్దున్నే మార్నింగ్ వాక్లాగా వీధిలోకి వచ్చినా సరే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శ్రీకాళహస్తీశ్వరాయ నమః, నీ ప్రమేయం లేకుండా వినపడుతోంది. ఎంత అదృష్టం అంటే ఇది శబ్దార్థం అంటే. ఇది ఎంతవరకు వెళ్ళాలి? లబ్ధబ్ శబ్దము సేయు గుండియలు సల్లాపంబు సాలించి నిశ్శబ్దంబయ్యడుదాక. గుండె ఎలా కొట్టుకుంటుంది అంటే సైన్స్లో చెప్తారు కదా, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుదా. ఆ రెండోది డబ్ అంటే నాకు అనుమానం ఏంటంటే లబ్ డబ్ అని ఏదో ఇంగ్లీష్ వాళ్ళు అన్నారు, కానీ దాని అసలు అర్థం ఏంటంటే లబ్బు డబ్బు కాదు, లాభము డబ్బు, లాభము డబ్బు, లాభము డబ్బు, అదే గుండు. నాకు లాభం రావాలి డబ్బు రావాలి, లాభం రావాలి డబ్బు రావాలి. భయ లబ్బు డబ్బు అని కొట్టుకోదని మనకి లాభం డబ్బు, లాభం డబ్బు, ప్రాణం పోయే వరకు లాభం డబ్బు, ప్రాణం పోతూనే ఉంది. ఈ లబ్బు డబ్బు అని శబ్దం చేసి లాభం కోసం డబ్బు కోసం కొట్టుకునే గుండె ఆగిపోయే వరకు ఈ పగిది అర్చాచర్చ గావించదని ఆ రకంగా భగవన్నామాన్ని మనం జపిస్తే వచ్చే జన్మ కూడా ఖచ్చితంగా భగవద్భక్తులుగానే పుడతాం, మహాయోగిగా పుడతాం, మామూలుగా కాదు రమణ మహర్షిలా పుడతాం, షిరిడీ సాయిలా పుడతాం. అంతకంటే ఏమైనా కావాలా? ఈ సంసారాలు, ఈ జపాలు ఇవన్నీ అవసరమా? అలా ఉండాలి అంటే ఒక ఖచ్చితమైన నమ్మకం మనస్సులో ఉండాలి. అప్పుడు ఏ కష్టం మన ఏమీ చేయలేదు. నీ ఉంటివి హృదయములో నీ వంటిదే పద్యముండి నిర్మల బుద్ధిన్ స్వామి పరమేశ్వర. నీ ఉంటివి హృదయములో నీ వంటిదే పద్యముండి నిర్మల బుద్ధి. సావోరేవో సావోరేవో నాకిక జీవితమున భయము లేదు శివ శివ శంభో. నీ ఉంటివి హృదయములో నీ వంటిదే పద్యముండే నిర్మల బుద్ధిన్. నువ్వు నా హృదయంలో ఉన్నావు, నీలాంటిదేనయ్యా తెలుగు పద్యం, అది ఉత్పలమాల, చంపకమాల, శార్దూలమా, మత్తేభమా, కందమా, సీసమా, నాకు అనవసరమయ్యా, నాకు వచ్చిన ఛందస్సులో మాట్లాడతా. అలాంటిదే నా పద్య కవిత్వం ఉంది నాలో, నా అవధానం ఉంది నాలో, నాకు ఇంకేం కావాలి? నిన్ను పొగడ్డానికి మామూలు మాటల్లో చెప్పాల్సిన కర్మ నాకు లేదు. నేను పద్యంలో చెబుతాను హాయిగా, యతిప్రాసలతో చెబుతాను, గణయతిప్రాసలతో చెబుతాను. ఎంత అదృష్టం ఇది కవిగా పుట్టడం, అది నాకుంది, ఇంకేం కావాలి? చావో రేవో నాకిక జీవితమున భయము లేదు శివ శివ శంభో. ఇంత నమ్మకంతో, ఇంత నిశ్చయంతో ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ మనకి అనుమానం వస్తూనే ఉంటుంది, దేవుడు ఉన్నాడా, కాపాడతాడంటావా, మనం చాలా ఇలాగే అనుకుంటాం, మన దేవుడు ఉన్నాడంటావా, పునర్జన్మ ఉందంటావా, ఏదో చెప్తారు పండితులు ఊరికే. లేదండి, అటువంటిప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇన్ని చరిత్ర పాఠములు, ఇన్ని పురాణములు, ఇన్ని సాక్ష్యములు, ఇన్ని మహాత్మబోధనలు, ఇన్ని చరిత్ర పాఠములు, ఇన్ని పురాణములు, ఇన్ని సాక్ష్యములు, ఇన్ని మహాత్మబోధనలు, ఇన్నియు కళలు కళలైనచో, ఇన్నియు కళలు కళలైనచో, ఉన్నది ఏమి రేపటికి ఉండేటిదేమి, ఉన్నది ఏమి రేపటికి ఉండేటిదేమి, మనుష్య జీవితం వన్నది దేనికో తెలియదు, మనుష్య జీవితం వన్నది దేనికో తెలియదు, అర్థము కాదు పరాత్మతేజమా. అనుమానం వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి? యోగ వాసిష్టం అనే 32,000 శ్లోకాల గ్రంథంలో వశిష్ఠుడు బాలరాముడికి ఎంతో వేదాంతాన్ని బోధిస్తాడు. బోధిస్తూ బోధిస్తూ ఉండగా మధ్యలో బాలరాముడికి అనుమానాలు వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటాడు, తీరుస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని అనుమానంగా ఉన్నా కానీ గురువు గారిని అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో కానీ బాలరాముడు అడగడు. పిల్లాడికి ఉంటుంది ఆ అనుమానం, ఏమన్నా అంటారేమో, కోపడతారేమో అని, హాయ్ అంతేనండి అర్థం అవ్వలేదు అంతే అంటాడు. అది గమనించి వశిష్ఠుడు గొప్ప మాట చెబుతాడు, రామా నీకు అర్థం అవ్వలేదయ్యా, బాలరాముడు కదా 14 ఏళ్ల వయసు, నీకు అర్థం అవ్వలేదు, కానీ ఓ పని చెయ్యి, ఇది పూర్తిగా నీ అనుభవంలోకి వచ్చి నీకు అర్థమయ్యే వరకు నేను చెబుతున్నాను కాబట్టి నమ్ము, తర్వాత అదే తెలుస్తుంది అంటాడు. ఇది గొప్ప మార్గం, దీన్ని శబ్ద ప్రమాణం అంటారు వేదంలో. ఏ విషయాన్నైనా మనం నమ్మడానికి 3 ప్రమాణాలు ముఖ్యంగా ఉంటాయి, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. 4వది ఉపమాన ప్రమాణం అనుంది, అది ఇంచుమించు శబ్ద ప్రమాణంలోకి వస్తుంది. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, మన కళ్ళతో మనం చూడడం.
అనుమాన ప్రమాణం. మనం చూడకపోయినా కూడా అవతల ఏదో జరిగిందని చెబుతుంటే దాని ఫలితాన్ని బట్టి అనుమానించడం, పెద్ద అక్కడ వేదనాదం వినపడుతోంది అని మనం వెళ్ళి చూడాలి. కానీ మరి ఎవరో అక్కడ పాడంది ఇక్కడ వినపడదు కదా, అది అనుమాన ప్రమాణం. తీరా అక్కడికి వెళ్ళి ఎవరండి ఆ పాడే విద్వాంసులు అన్నామనుకోండి, అనుమానం అని ఎందుకు అంటున్నామంటే అక్కడికి వెళ్ళి ఎవరండి పాడే విద్వాంసులు వేద పండితులు ఉన్న ఒక సన్మానం చేయాలి, క్యాసెట్ పెట్టామయ్యా అనొచ్చు, అది అనుమాన ప్రమాణం. మనకి ఎదురుగా ఇక్కడ గరికపాటి నరసింహారావు గారు ప్రవచనం చెప్పడం అనేది ప్రత్యక్ష ప్రమాణం, నేను ఉన్నాను మీరు చూస్తున్నారు ఇక్కడ. అక్కడ వినపడుతున్న వేదనాదం సంగీతం ఉందో అది అనుమాన ప్రమాణం. ఎందుకేమో వారు పాడుతున్నారో క్యాసెట్ పెట్టారో, ఈవేళ శివరాత్రి కాబట్టి పాడొచ్చు, రేపు పొద్దున్న క్యాసెట్ పెట్ట చెప్పలేము మనం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది నిజమవుతుంది. మూడోది శబ్ద ప్రమాణం. అంటే శబ్దం అంటే అన్ని శబ్దాలు కాదు, వేదం. వేదం చెప్పింది కాబట్టి నువ్వు నమ్మవలసింది. వేదం ఎవరు మనుషులు సృష్టించింది కాదు, అది అపౌరుషేయం. ఆ మూడు ప్రమాణాల్లో ఏదో ఒకటి నమ్మాలి. అందుకే వశిష్ఠుడు ఏమంటాడంటే బాలరాముడితో, రామా నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నావయ్యా నాకు తెలుస్తుంది, చిన్నపిల్లాడవి కదా, ఓ పని చేయి, 14 ఏళ్ళు వయస్సు, జీవితం అంతా అయితే కానీ అనుభవానికి రావయ్యా ఇవన్నీ, నేను పెద్దవాడిని నేను చెబుతున్నాను కదా, నా మాట మీద నమ్మకంతో ఈ మార్గంలో ప్రయాణం చేయి, తర్వాత నీకే తెలుస్తుంది అన్నాడు. మనం పెద్దవాళ్ళ మార్గాన్ని అనుసరించాలి, గురువుల మార్గాన్ని అనుసరించాలి. మనకి ఎప్పుడైనా దేవుడి మీద అనుమానం వచ్చినా, లేకపోతే మనకి బాగా ఒక్కోసారి చూడండి ఎలా ఉంటుందంటే గుళ్ళోకి బాగా పెడుతూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం, నోములు చేస్తూ ఉంటాం, ఉపవాసాలు చేస్తూ ఉంటాం, కార్తీక మాసం అంతా ఉపవాసాలు, దీపాలు దీపాలు, ఉపవాసాలు స్నానాలు, ఇదే గొడవ. అయినా కార్తీక మాసం కాగానే ఏదో దుర్వార్త తెలుస్తుంది, ఎంత చేశాం ఏమైంది అంటాడు ఎవడు. వెంటనే పక్కన ఎవడో నాస్తికుడు ఉంటాడు, వాడు వచ్చి ఇవన్నీ అనవసరమే బోగస్సో అని చెప్తాడు వెంటనే వాడు. వెంటనే ఆ మాయలో పడిపోతాం మనం, ఇంకా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెడతాం. అంటే అసలు దేవుణ్ణి నమ్మడంలోనే మనం ఏం చేసాము అంటే, నాకేదైనా ప్రయోజనం కలిగిస్తే నువ్వు ఉన్నట్టు, లేకపోతే నువ్వు లేనట్టు, ఈ నమ్మకంలోనే తేడా ఉంది కదా. నీకు ప్రయోజనం కలిగిస్తే నేను ఉన్నట్ట, లేకపోతే లేనట్టేనా? నీ ఒక్కడికి ప్రయోజనం కలిగించడానికే నేను ఉన్నానా ఇక్కడ అని దేవుడు అనడా? దేవుడికి అందరూ బిడ్డలే కదండి, మనం కాదు, మనం ఒక్కళ్ళం కాదు కదా. మనకి ప్రయోజనం కలిగించారంటే ఒక ఉద్యోగం రావాలని ఇద్దరు మొక్కుకున్నారండి, అందులో ఒకడికి వచ్చింది ఏంటి, కాళహస్తీశ్వరుడు దేవుడు, రెండో వాడికి రాలేదు కదా, అంటే ఆ రెండో వాడికి కాళహస్తి స్వామి అన్యాయం చేసినట్టే కదా. అందుకే దేవుడు ఏం చేస్తారంటే ఇద్దరు మొక్కుకుంటే తథాస్తు, ఎవరు ఇంటర్వ్యూలో గెలిచారో వారికే వస్తుంది, నమస్కారం పొండని చెబుతాడు. ఆయనకి ఎందుకు లేనిపోను కూడా, ఒకడికి ఇప్పించడం ఆయనకేం పోనండి. మనం ఏమనుకుంటామంటే అభిషేకం చేసేసాం, అర్చన చేసి రెండో వాడు కూడా అవన్నీ చేశాడు. వీటికి భగవంతుడు లొంగి ప్రయోజనాలు నెరవేరుస్తాడు అనుకోవడం భ్రమ. భగవంతుడు ఉండదు అందుకోసం కాదు. మన ఆరాధనలో ప్రార్థన ఎందుకోసము అంటే, దేవుడు చెప్పిన పని మనం చేయడానికి, మనం చెప్పిన పని దేవుడు చేయడానికి కాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన ఎందుకు అంటే దేవుడు చెప్పిన పని మనం చేయడానికి, మనం చెప్పిన పనులు దేవుడు చేయడానికి కాదు. మనం చెప్పే పనులన్నీ పెంట పనులు ఉంటాయి ఇక్కడ. మన కోరికలు కోరికల పనికి మాలిన కోరికలు అన్నీ కూడా, నేను బాగుండాలి, మా వాళ్ళందరూ బాగాలి, నా వర్గంలో నేనే బాగుండాలి, మా బంధువుల్లో నేనే బాగుండాలి అని కోరుకుంటాం మనం. దేవుడు అలా అనుకోడు. అందుకని ప్రార్థన పూజ, ఎందుకంటే దేవుడు చెప్పిన పని మనం చేయాలి. వేదంలో ఏం చెప్పాడో అది చేయాలి, శాస్త్రంలో ఏం చెప్పాడో అది చేయాలి, పురాణంలో ఏం చెప్పాడో అది చేయాలి, నీకు కష్టమైనా సరే సుఖమైనా సరే. అందుకని మనిషి ఎలా భావన చేయాలి అంటే, అనుమానం వచ్చినప్పుడు ఇన్ని చరిత్ర పాఠాలు ఉన్నాయి, ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, త్యాగరాజస్వామికి దర్శనం ఇచ్చాట, అన్నమయ్యకి దర్శనం ఇచ్చాట, లీలాసుకులు మహానుభావుడు కృష్ణకర్ణామృతం రాస్తాడు, శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చాడు, ఆయనకి ముందు రాముడు కనపడ్డాట, రాముడు కనపడితే ఆయన మొహమాటం లేకుండా, రాముడు నాకు తెలియదు, కృష్ణుడు అయితేనే దండం పెడతా, లేకపోతే వెళ్ళిపో, సీతాపతి నీకు చాపే గతి అన్నాడు. పాపం రాముడు వెళ్ళిపోయాడు, వెనకాలకెళ్ళి వేషం మార్చుకొచ్చాడు. భక్తుడు అంత పట్టుదలగా ఉంటాడు, అనుకున్న రూపంలోనే కనపడాలి, రెండో రూపం కూడా ఒప్పుకోడు. అంతేది, మరి అవన్నీ అబద్ధాలంటామండి. వశిష్ఠుడు అబద్ధమా, విశ్వామిత్రుడు అబద్ధమా, హిందూ వేదాలు అబద్ధమా, పురాణాలు అబద్ధమా, త్యాగరాజస్వామి అబద్ధమా, అన్నమాచార్య కీర్తనలు అబద్ధమా, యథో మన పరికిమాలిన మనస్సు ఒకటే అబద్ధం కానీ అన్ని నిజాలు. ఇన్ని చరిత్ర పాఠములు, ఇన్ని పురాణములు, ఇన్ని సాక్ష్యములు, ఇన్ని మహాత్మ బోధనలు. రామకృష్ణ పరమహంస అబద్ధం చెబుతాడా? ఆయన పుస్తకాలు చదివారా మీరు? రమణ మహర్షి అబద్ధం చెబుతాడా? ఆయన బోధనలు విన్నారా మీరు? శంకరాచార్య స్వామి అబద్ధం చెబుతారా? 153 రచనలు చేశాడు మన కోసం, అవి చదివామా? అంతెందుకండి. వివేకానందుడు అబద్ధం చెబుతాడా? మనకు అనుభవం లేనంత మాత్రాన కొట్టిపారేయడమేనా? ఇది మహాత్మ బోధనలు. అటువంటి వాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పరు కదా, అందుకని మన మనస్సు కల నచ్చి చెప్పాలి. వాళ్ళందరూ మహానుభావులు కదా, వాళ్ళు అబద్ధాలు చెప్పరు కదా, పిచ్చి మనస్స, ఎందుకు అనవసరంగా దేవుణ్ణి అనుమానిస్తావు, వాళ్ళు చెప్పినట్టు చేసుకో అని చేస్తే అప్పుడు అర్థమవుతుంది. లేదా ఇంకో ఆలోచన ఉంది,
ఎప్పుడు నాస్తికత్వంలో ఒక మనస్సు వెళ్ళిపోతుంది, దేవుణ్ణి అనుమానిస్తుంది అంటే ఒక్క లెక్క ఆలోచన చేయాలి, ఉన్నది ఏది, రేపటికి ఉండేదేది, మనుష్య జీవితం అనేది దేనికో తెలియదు. నిజమే దేవుడు లేడు అనుకుందాం కాసేపు. కాళహస్తి పుణ్యక్షేత్రంలో కూడా దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఏమైనా తేడా పాడాలు ఉంటే ఆయన చూసుకుంటాడు కాబట్టి సరదా ఒక వాదన చేద్దాం, దేవుడు లేడు. నిజమే, ఈ సృష్టి అంతా ఎందుకు ఏర్పడింది ఎవరినైనా చెప్పమనండి. సహజంగా ఏర్పడింది, సహజంగానే అన్నీ ఏర్పడితే నువ్వెందుకు అయ్యా, నేనెందుకు అయ్యా, నన్ను ఏం చేయమంటావు అంటే ఏమంటాడు, నువ్వు అక్కడికే అంటాడు నువ్వు మంచిగా ఉండు. మంచిగా ఎందుకు ఉండాలి, నేను ఉండను, దుర్మార్గుడిలా ఉంటా, నాకేమిటో చెప్పు. జవాబు చెప్పలేడండి ఎవడో జవాబు. సహజంగానే సృష్టి ఏర్పడితే మంచిగా ఎందుకు ఉండాలండి, అంటే అందరూ మంచిగా ఉంటే సమాజం బాగుంటుంది, అందరూ ఉన్నాక చెప్పు అప్పుడు నేను ఉంటా. అనేక వాదాలు ఉన్నాయి ఇక్కడ, అనేక వాదాలు ఉన్నాయి. దేనికి సమాధానం ఉండదండి, నాస్తికత్వంలో దేనికి సమాధానం దొరకదు, ఆస్తికత్వంలో వేదంలో మాత్రమే సమాధానం దొరుకుతుంది. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, ఏమిటో తెలుసా, ఏమంటే మేము పరోపకారం చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, అందరికీ చాలా ఉపకారాలు చేసాం, కానీ మాకు దేవుడి మీద నమ్మకం లేదంటే అది అపరిపూర్ణం. ఈ పనులన్నీ దేవుడి మీద నమ్మకంతో చేయాల్సిందే, లేకపోతే ఏమవుతుంది తెలుసా. ఒక ప్రశ్న వేయండి వెంటనే, మీరే వేసుకోండి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, పరోపకారం ఎందుకు చేస్తున్నావు, మంచిగా ఎందుకు ఉంటున్నావు, దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నావు అంటే వాడు జాలి, వాడు దుఃఖంలో ఉన్నాడండి, వాడిని చూసి జాలి వస్తుంది. ఎందుకు వేస్తుంది, ఇంకాస్త లోపలికి వెళ్ళాలి సైన్సు, ఇంకాస్త లోపలికి వెళ్ళు, ఇంకాస్త లోపలికి వెళ్ళు. ఎదుటివాడు దుఃఖంలో ఉంటే మనకి జాలి ఎందుకు వేస్తుందో తెలుసా అమ్మా, వాడిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఒక్కటి కాబట్టి జాలి వేస్తుంది. ఇది సత్యం, ఇది సత్యం. ఎదుటివాడికి ఉపకారం చేయాలని మనకి ఎందుకు అనిపిస్తుందో తెలుసా, అతనిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఒకటే, ఆ ఒక్కటే కాళహస్తీశ్వరుడు, ఆ ఒక్కటే దేవ జీవాత్మ, ఆ ఒక్కటే పరమాత్మ, అదే దైవం. అంచేత నువ్వు ఎంత మంచివాడివైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా అది భగవదర్పితంగా చేయవలసిందే, లేకపోతే సాత్విక అహంకారం పెరిగిపోతుంది. ఎదుటి వాళ్ళకి ఏదో చేద్దామని మనకు అనిపిస్తుంది అంటే మనము వాళ్ళు ఒకటి కాబట్టి అనిపిస్తుంది. ఆ ఒకటేమిటో తెలుసుకోవద్దా, అదే ఆత్మజ్ఞానం. అంచేత ఉన్నది ఏది, లేపటికి ఉండేది ఏది, ఉండేదిదేది, మనుష్య జీవితం అన్నది దేనికో తెలియదు, అర్థము కాదు పరాత్మ తేజము. ఇటువంటి ధోరణితో మనం ముందుకెడితే హాయిగా సాగుతుంది ఈ కథ. ఇంకొక మాట, ఈ విషయం మొత్తం, ఈ జీవితం మొత్తం, ఈ సృష్టి మొత్తం ఎలా ఏర్పడిందో శివుడు త్రిపురాసుర సంహారం ద్వారా నిరూపణ చేశాడు. ముగ్గురు రాక్షసులట వాళ్ళు, కథ అలాగే ఉంటుంది. దానికి త్రిపురాసుర సంహారం ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వైజ్ఞానిక వృత్తాంతం, అది ఖగోళ విజ్ఞానం, దాన్ని కథ రూపంలో చెప్పారు. పూర్వం విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయాలు మహర్షులు పురాణ కథల రూపంలో చెప్పారు. ఆ పురాణ కథ రూపంలో జనంలో బాగా గుర్తుండే, తర్వాత ఎవరో మహానుభావులు పుట్టి వాటికి అర్థాలు చెబుతారు లేని వాళ్ళు అలా చెప్పారు. అందుకని గ్రహించుకున్నప్పుడు తెలుసుకోవాలి కదా. ముగ్గురు రాక్షసులట, మూడు పురాలు అంటే మనుషులు కాదు వాళ్ళు, పెద్ద భవనం, భవనం కూడా కాదు, ఒక నగరం, మూడు నగరాలు. నగరం మని నగరం రాక్షసులు ఏమిటండి, మూడు నగరాలు. పైగా వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారట, మూడు ఆకాశంలో ఒకే రేఖలోకి రావాలట, అది వరం. ఎవరిని విడిగా చంపడానికి వీల్లేదు, మూడు ఆకాశంలో ఒకే రేఖలోకి రావాలి అంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది మూడు గ్రహాలు కానీ మూడు నక్షత్రాలు కానీ, అది గ్రహం. దాన్ని చంపడానికి, వాళ్ళని చంపడానికి శివుడు ఏం చేశాడు, వెళ్ళి బాణం వేసేయలేదు, త్రిశూలం ప్రయోగించలేదు, భూదేవిని రథంగా చేసుకున్నాడు, సూర్యచంద్రుల్ని రథచక్రాలుగా చేసుకున్నాడు. సర్వసర్వం సహా సముదయంబు రథంబు, కవి పేరు తెలియదు కానీ చాటువుల్లో దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు సేకరించినటువంటి చాటువుల్లో ఉంటుంది ఈ మాట. గొలుసు కట్టు పద్యం అంటారు దీన్ని, చైన్ పోయం, చైన్ పోయం అంటారు. మొదటి పద్యం చివరి మాటతో రెండో పాదం మొదలవుతుంది. సర్వసర్వం సహా సముదయంబు రథంబు, రథమధ్యమునన్న రాజి విల్లో, విల్లునంటిది రంగు వెలుగులు చక్రాలు, చక్రాలకును వైరి చారు నారి, నారి బొట్టుగ తిరుగు నాగరకుడు గరి, గరి మీద విహరించు ఘనుడు శరము, శరము నాభికనున్న శతవృద్ధు సారథి, సారథి మాటలు సైంధవములు, ఇట్లు త్రిపురమ్ములను గోల్చి పరమశివుడు అని అద్భుతమైన పద్యం చెబుతాడు. సర్వసర్వం సహా సముదయంబు రథంబు, సర్వసర్వం సహా సముదయం అంటే భూదేవి, భూమి రథమైంది, రథమధ్యముననున్న రాయి విల్లు, భూమికి మధ్యలో ఏముందండి, రాయి అంటే కొండ, మేరు పర్వతం, అది ఆయనకి విల్లు. విల్లు చుట్టూ తిరుగు వెలుగులు చక్రాలు, విల్లేది మేరు పర్వతం కాబట్టి మేరు పర్వతం తిరుగు చుట్టూ తిరిగే వెలుగులెవరు, సూర్యుడు చంద్రుడు, సూర్యచంద్రులే ఆయనకి రథచక్రాలు.
విల్లు చుట్టూ తిరుంగు వెల్గులు చక్రాలు, చక్రాలకును వైరి చారు నారి. సూర్యచంద్రుడికి శత్రువు ఎవరయ్యా? రాహువు. ఆ రాహువు కేతువు పాములు. ఆ పామే ఆయనకి వింటి నారి. నారి బట్టుక తిరుగు నాగరకుడు గరి. ఎప్పుడు పాముని నోట్లో పెట్టుకుని తిరిగే గరుత్మంతుడు. ఆయనకి షార్ట్ కట్ నేమ్ గరి. ఆయన ఏమిటంటే రెక్క, శివుడు బాణానికి రెక్క. గరి మీద విహరించు ఘనుడు శరము. ఆ గరి గరుత్మంతుడు కాబట్టి రెక్క. గరుత్మంతుడి మీద విహరించే ఘనుడు అంటే విష్ణువు, ఆయనకి శరం. శరము నాభికనున్న శతవృద్ధు సారథి. ఆ శరము బొడ్లో ఉన్న వందేళ్ల వాడు సారథి. శరము అంటే విష్ణువు. విష్ణువు నాభికమనంలో ఎవరున్నారు? బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆయన వందేళ్ల వాడు, ఆయనే అక్కడ సారథి. సారథి మాటలు సైంధవములు. సారథి మాటలే గుర్రాలు అంటే అర్థం. వేద బ్రహ్మదేవుని నోట వచ్చిన వేదాలే గుర్రాలు. ఈ రకంగా పేరు తెలియని మహానుభావుడు చాటుపద్య రత్నాకరమైన గ్రంథంలో త్రిపురాసుర సంహారాన్ని వర్ణించాడు. ఎంత మహాకవులు ఉన్నారు, ఎంత మహాకవులు ఉన్నారు. మేమెంత, మా అవధానాలెంత, మా కవిత్వం ఎంత. అటువంటి వాళ్ళని తలుచుకుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి. నిజంగా పేరు కూడా తెలియదు. దీపాలు పిచ్చేశాస్తి గారు సేకరించాడు. నేను ఆ పుస్తకంలో చదివాను. ఎవరన్నా తెలిసిన వాళ్ళు పేరు చెబితే ఇక నుంచి ఆయన పేరు దేశమంతా మోగించే పూచి నాది. మరి తెలియదు కాబట్టి తెలియదని చెప్పాను. ఇది ఎంతమంది పద్యం, పైగా గొలుసుకట్టు పద్యం. పైన ఒక బాదం గుర్తుపెట్టుకుంటే అన్నీ గుర్తుంటాయి వరుసగా. పిల్లలకి నేర్పడం తేలిక, ఊహాశక్తి పెరుగుతుంది. ఇలాంటి పద్యాలు పూర్వం పాఠ్యపుస్తకాల్లో ఉండేవి. పాఠ్యపుస్తకాల్లో హిందూ పురాణాలు, సుమతి శతకం, వేమన శతకం, నీతి శతకాలు మళ్ళీ పెట్టే వరకు హిందువులందరూ ఉద్యమం చెయ్యాలండి, ఉద్యమం చెయ్యాలండి. లేకపోతే పిల్లలు బాగుపడరండి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ త్రిపురాసుర సంహారంలో రహస్యం తెలుసుకుంటే మన జీవిత రహస్యం కూడా తెలుస్తుంది. మూడు పురాణాలు ఒక్కచోటికి రావాలి, వచ్చాయి. ఒక్క బాణంతో శివుడు సంహరించాడు. ఆ బాణం ఏమిటి? విష్ణువు. బాణం ఎలా వేస్తారు? ధనుస్సులో పట్టుకుని బాణం ఇక్కడి నుంచి తీసి ఇలా లాగుతారు. లాగినప్పుడు కొస శత్రువు వైపు ఉంటుంది, మూలం ఉంటుంది కదా, కుచ్చెక్కడుండి గుండె దగ్గర ఉంటుంది. ఆ బాణం ఎవరు? విష్ణువు. అంచేత తన హృదయంలో విష్ణువుని స్మరించాడు. ఎవరి హృదయంలో విష్ణువుని ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో వారికి మృత్యు భయం ఉండదు. శివుణ్ణి స్మరిస్తారో వారికి మృత్యు భయం ఉండదు. హృదయం అంటే అర్థం ఇది. బాణం ఎలా పట్టుకుంటే ఇక్కడికి వస్తుంది సరికి. ఇంకొక మాట, అంత మాత్రంతో అయిపోలేదు. బాణంతో మూడో కన్ను కూడా తెరిచాడు. మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అన్న జ్ఞాననేత్రం తెరిచాడు. ఆ మూడో కన్ను తెరవగానే త్రిపురాసురుడు భస్మం అయిపోయారు. మనం కూడా జీవిత రహస్యం తెలియాలంటే మూడో కన్ను తెరవాలి. మామూలుగా మూడో కన్ను తెరిచారంటే బాగా కోపం వచ్చిందని అర్థం. వాడు మూడో కన్ను తెరిచారంటారు. అందుకోసం కాదు తెరవాల్సింది. మూడో కన్ను జ్ఞాననేత్రం. ఈ రెండు అడ్డకళ్ళు అజ్ఞాన నేత్రాలు. అడ్డంగా ఉంటే అజ్ఞానమే, నిలువుగా ఉంటేనే జ్ఞానం లెక్క. ఈ మూడో కన్ను ఇక్కడ ఉంటుంది, భ్రూమధ్యంలో ఉంటుంది. అందుకే భ్రూమధ్యంలో ఆ నేత్రం తెరుచుకోవాలి, దానికోసం సాధన చెయ్యాలని చెప్పడం కోసమే హిందువులందరూ ఖచ్చితంగా కనుబొమ్మల మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకుని తీరాలి. అది హిందూ ధర్మం, హిందూ చిహ్నం. మన పిల్లలు బొట్టు పెట్టుకునే కళాశాలకు వెళ్ళేలా చూడాలి. ఇతర మతస్థులందరూ వాళ్ళ మత చిహ్నాల పట్ల, మత వేషాల పట్ల చాలా జాగ్రత్తగా నిర్బంధించి మరీ వేయిస్తున్నప్పుడు హిందువులకు ఎందుకండి? ఈ బద్ధకం నాకు అర్థం కాదు. మన పిల్లలు బొట్టెట్టుకుని వెళ్ళలారా? మీ అమ్మాయి, మీ అబ్బాయి బొట్టెట్టుకుని వెడుతున్నారా? మీరు ఆలోచించండి. ప్రపంచంలో ప్రతి పనికిమాలిన చిన్న మతం వాడు కూడా, 10 మంది కూడా మతంలో ఉండండి, వాడి మత వేషంలో ఉంటాడు, వాడి మత ధర్మంలో ఉంటాడు. మనకు ఒక వేషం లేదు, ఒక భాష లేదు, ఒక ధర్మం లేదు, ఒక కట్టు లేదు, ఒక బొట్టు లేదు, ఒక జుట్టు లేదు. హిందువుల్ని కులాల పేరు మీద చీల్చడానికి ఎన్ని కుట్రలు కావాలంటే అన్ని కుట్రలు జరుగుతున్నాయండి. అన్ని కుట్రలు ఈ దేశంలో హిందువుల మీదే జరుగుతాయి. ఎందుకంటే మనం లోకువైపోయాం ఇక్కడ. దాన్ని మనం జయించాలి అంటే ఖచ్చితంగా నేను హిందువుని, హిందూ మహాసాగరంలో ఒక బిందువుని, బొట్టు పెట్టుకోకుండా నేను బయటికి వెళ్ళను అని ఆడది మొగాడు ఇద్దరూ శపథం చేసి ఉండాలండి ఖచ్చితంగా. మీరు విభూతి పెట్టుకుంటారా, తిలకం పెట్టుకుంటారా, కుంకం పెట్టుకుంటారా, ఏదైనా పెట్టుకోండి, బొట్టెట్టుకుని వెళ్ళాలి. ఎందుకోసం అది అంటే ఆజ్ఞాచక్రం. అక్కడ చేరుకోవాలి మనం, దాన్ని సాధన చేయాలి. చేస్తే ఏం తెలుస్తుంది? జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఒక్క పలవరింత, అది అర్థమైన తర్వాత రాసిన పద్యం ఇది. నేను ఒక్క పలవరింత మృక్కడి కల నెల్ల భంగపరచినట్లు, ఒక్క పలవరింత మృక్కడి కల నెల్ల భంగపరచినట్లు, పరమశివుని విపులమైన నవ్వు త్రిపురమ్ములను కూల్చే, పరమశివుని విపులమైన నవ్వు త్రిపురమ్ములను కూల్చే, కాల్చే స్థూల సూక్ష్మ కారణములు, కాల్చే
వివరించే స్థూల సూక్ష్మ కారణములు. త్రిపురాసుర సంహారం అంటే ఏమిటయ్యా అంటే లోతైన రహస్యం వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు అంతకంటే కాదు. మనలో ఉండే మూడు గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడింటినే అక్కడ త్రిపురాల కింద చెప్పారు. ఈ మూడింటినీ మనం దగ్ధం చేయాలంటే మూడింటినీ ఒక లైన్లోకి తీసుకురావాలి, మూడింటినీ కలిపి పొడవాలి. ఆ మూడింటినీ పొడవగలిగిన వాడు శివుడు ఒక్కడే. ఎందుకని, మూడంచుల ఆయుధం ఉంటుంది ఆయన దగ్గర. మూడంచుల ఆయుధాన్ని శివుడు ఎందుకు ధరిస్తాడు అంటే మూడు అంచులతో, త్రిశూలానుకుండే మూడు అంచులతో ఒక సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని మూడింటినీ నాశనం చెయ్యాలి. ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఏకదం వేసేవలసిందే. అదే జ్ఞానం. తమోగుణము నశించాలి, రజోగుణం కొంతవరకు పనికొస్తుంది కానీ ఆగిపోవలసిందే, సత్వగుణం చివరి వరకు పనికొస్తుంది కానీ చివరి అది కూడా పోవలసిందే, గుణాతీతంగా ఉండవలసిందే. అంటే జ్ఞాననేత్రం తెరుచుకోవలసింది. సరిగ్గా మనకి కలగన్నప్పుడు చూడండి, భయంకరమైన కళ్ళు వస్తాయి ఒక్కోసారి, పీడ కళలు. పాము ఏదో రెండు తలల నాగుపాము వచ్చి మనల్ని తరుగుతున్నట్టుగా వస్తుంది. పరిగెడతాం పరిగెడతాం పరిగెడతాం, బయట ఉన్న శరీరానికి కూడా చెమట పట్టేస్తుంది. ఆ భయంలో ఒకసారి బే అంటాం, ఇక్కడ మెలకు వచ్చింది. వెంటనే పక్కనున్న భార్య, ఏమిటి, అందుకే కాళ్ళు కడుక్కోమంటే కడుక్కోకుండా పడుకుంటారు, ఇలాంటి కళ్ళు వస్తాయి అంటుంది ఆవిడ. ఆవిడ భాష ఆవిడిది. లేచి కాళ్ళలో మూతో ఏదో గడిగాడు, రెండు మంచినీళ్ళు, ఒక చెంబు మంచినీళ్ళు తాగాడు గ్లాసు. వెంటనే ఏమైందమ్మా, ఈ నాగుపాము ఏమైంది, ఆ పరుగు పెట్టించడం ఏమైంది, తరవడం మన భయం ఏమైంది, ఒక్క పలవరింత మృక్కడి కలనల్ల భంగపరిచినట్లు. ఒక్కసారి ఆ భయంలోనే పలవరించగానే మొత్తం అంత కళ పోయిందా లేదా, అది కూడా కాదు పోనీ. మనం ఏదో మహారాజు అయినట్టు, పెద్ద సింహాసనం మీద కూర్చున్నట్టు, మనకి సౌందర్య రాసులందరూ అటు ఇటు ఉండి వింజామరలు వీస్తున్నట్టు, వందిమాగధుల స్తోత్రాలు పాడుతున్నట్టు, శత్రురాజులందరూ మనకి పాదాభివందనం చేస్తున్నట్టు, రత్నాలు వజ్రాలు పొదిగిన కిరీటాలు మనకు కానుగ్గా ఇస్తున్నట్టు కళ వచ్చింది. అప్పుడు కూడా ఎవరక్కడ అన్నాం, కళ ఆగిపోయింది, మొత్తం పోయింది. పలవరించావు ఎవరక్కడ అనగానే పక్కన భార్య లేచి, నేనే ఇక్కడ, నోరు మోసుకు పడుకో అంది. ఇక్కడ ఎవరున్నారు మరి అక్కడ, ఇదివరకు భయం వేసి బలవరిస్తే కాళ్ళు కడుక్కోమంటే కడుక్కోరు, అందుకే బలవరిస్తున్నారు అన్నది ఆవిడే. మహారాజు వేషంలో ఉండి ఎవరక్కడ, నేనే ఉన్నాం, ఇంకెవడు ఉంటాడు ఇక్కడ నీతో పడలేక అని ఆవిడే అంది. ఏది నిజం అండి, ఏది నిజం చెప్పండి, సీరియస్గా ఆలోచించండి. తేలిగ్గా తీసుకొద్దాను, చాలా తీవ్రమైన విషయం ఇది. ఇంటికి వెళ్ళి ఆలోచించండి, మనకు వచ్చిన కళలో ఏది నిజం. మన జీవితం కూడా ఒక కళ, మన జీవితం కూడా ఒక కళ. అందుకే నాకు మన పద్మశ్రీ ప్రకటించిన తర్వాత ఎవరో ఇంటర్వ్యూ చేస్తే టీవీ వాళ్ళు, మీ లైఫ్ డ్రీమ్ ఏమిటని అడిగారు. మై లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డ్రీమ్ అన్నాను నేను. నేను జీవితమే కళగా భావిస్తానని, మళ్ళీ లైఫ్ ఒకటి డ్రీమ్ ఒకటి ఉంది అంటే ఇక్కడ రేపు పొద్దున్న తీసి శివుడు తీసుకెళ్ళిపోతే సిద్ధంగా ఉన్నాం, నాకేం ఇబ్బంది లేదని చెప్పి. ఇంకో పదేళ్ళు బతకమంటే బతుకుతాం, పోమంటే పోతాం, పెద్ద విషయం కాదు. ఇక్కడ చెప్పమంటే చెబుతాం, లేదా మానేస్తాం, దీంట్లో పెద్ద విషయం లేదు. ఇక్కడ అలా ఉంటేనే సుఖంగా ఉంటాం అంతే. అక్కడ ఇది ఒక కళ. మహారాజు అవడము కళే, బిచ్చగాడు అవడము కళే, వెనకాల పాము దొరుకుతుంటే పరిగెడ్డము కళే, పలవరింత రాగానే మొత్తం కళ పోయిందా లేదా. అలాగ శివుడు త్రిపురాలని చూడగానే మీరెవర్రా, సత్వరజస్తమో గుణాలు ఇంతే కదా, నేను అతీతంగా లింగస్వరూపంలో నేనుంటే మీరు నన్నేం చేస్తారా, కన్ను ముక్కు కళ్ళు కాళ్ళు చేతులు కలిగిన మనిషిని త్రిగుణాలు ఆక్రమిస్తాయి కానీ లింగాకారంలో ఉండేవాడిని ఎవరేం చెయ్యలేరండి. అందుకే శివుడు లింగాకారంలో ఉంటాడు. దయచేసి శివాలయాల్లో పూజారులకి నమస్కారం పెట్టి కోరుతున్నా, శివుడికి అనవసరంగా సినిమా హీరోలాగా మూతి ముక్కు మీసాలు పెట్టి పాడు చేయకండి, ఆయన అలా లింగాకారంలో ఉండనియండి. కొంతమంది తమ ఆర్ట్ అంతా తెలియజేస్తూ ఉంటారు అక్కడ, ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. శివుడికి అవి ఏమి ఉండవు, మనం పెట్టకూడదు. శుభ్రంగా అభిషేకం చేసి వదిలేయాలి అంతే, అక్కడ నెత్తి మీద పువ్వెట్టు వదిలే కానీ ఇలా దిద్ది అలా దిద్ది అవన్నీ ఉండవండి, ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. ఈయనకి సరదాగా ఉంది ఇక్కడ పెట్టాలని. శివుడు లింగాకారంలోనే ఉంటాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఏది ఉండదు, కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, ముక్కు ఉండదు అంటే వచ్చిన చూపు పోతుంది, ముక్కు పోయింది, ముక్కు ఉండదంటే శ్వాస పీల్చడం కూడా ఆగిపోతుంది, చెవులు ఉండవంటే వినేవన్నీ ఆగిపోతాయి, అదంతా లింగాకారం. నీకు వచ్చిన ఇంద్రియ శక్తులు ఏవి ఉన్నాయో అవన్నీ పోతాయి, అవేవి లేకపోవడం లింగాకారం అని ఆయన లింగాకారంలో ఉంటాం. మనం ఆయనకి మళ్ళీ ముక్కెట్టి చెవులెట్టి పని లేక ఇదంతా అంటే ఆయన స్థాయికి మనం ఎదక్కపోగా మనం గొప్పవాళ్ళం, మన స్థాయికి ఆయన దించేస్తున్నాం. నిజంగా ఆ దేవుడి కంటే మనమే గొప్పవాళ్ళం, ఆయన స్థాయికి మనం ఎదగమండి, మన స్థాయికి ఆయన దిగజారేస్తాం. ఇక్కడ నేను ఇలా ఉన్నానయ్యా లింగాకారంగా, ఏదైనా జారిపోతుందయ్యా, నీకు అంతే జారిపోతుంది, అలా కుదరదు, మాతో పాటు నీకు పెట్టేస్తాం అని ఒంటి నిండా మనిషి కనప దేవుడు కనపడకుండా బట్టలు చుట్టేసేసి
నాకు చాలా చోట్ల ఆశ్చర్యంగా ఉంటుంది. శంకరాచార్య విగ్రహం పెడతారని కొన్ని చోట్ల చూశాను నేను, బాధగా ఉంటుంది నాకు. ఎందుకో తెలుసా, శంకరాచార్య విగ్రహం ఎలా ఉందో అలాగే ఉండాలి, దానికి పట్టుబట్టలు చుట్టకూడదు. అసలు చుడితే వంట బ్రాహ్మడికి పంచికట్టినట్టే ఉంటుంది అది. ఆయన శంకరాచార్యలో ఉండడం, ఇంకా ఆయన దీప్తంతా పోయింది. నేను ఈయన పంచికట్టడం చేత కాదు వీడికి. ఆ విగ్రహంలో పంచి కట్టారుగా, పాలరాతి విగ్రహం అండి శంకరాచార్యది, విగ్రహంలో పంచి కట్టారు, విభూతి పెట్టారు, చాలు దండం పెట్టుకో. లేదు మనకెలా ఉంటుందంటే మనం పంచి కట్టియాలి, మనం కుంకం పెట్టియాలి, మనం నెత్తి మీద ఏదో పోసియాలి, ఇదే మనకు ఆలోచన. ఈ మనం అనేది మానుకోవడమే దైవారాధన. ఆ విగ్రహాన్ని నిజరూప దర్శనంలాగా అలా చూస్తేనే అది శంకరాచార్య అనిపిస్తుంది. కానీ పైన ముసుగేసేసి పీక్క కూడా రుద్రాక్షలు చుట్టేసి మొత్తం పంచి చుడితే ఏమైంది ఇక్కడ అంతే, ఎవరో మనిషి ఎవరో తెలియకుండా కింద శంకరాచార్య అని రాయాలి. ఇప్పుడు మళ్ళీ వెనక ఎవడో బొమ్మ వేసి కింద బొమ్మ పేరు రాశాడు, ఎందుకు రాయడం, బొమ్మ ఏదో అనుమానం ఉంది కాబట్టి. అదేమి ఇప్పుడు సింహం బొమ్మ వేసాక సింహం అని రాయడం ఏంటి తెలియట్లేదా, రాశారంటే అర్థం ఏంటంటే సింహాల లేదనమాట. కింద పేరు రాయాల్సి వస్తుందని, ఎందుకని ఆయన ఆచార్యస్వామి రూపాన్ని పాటు చూసాం మనం. అందుకని ఎప్పుడు దేవతలని ఆ విగ్రహాలని నిజరూప దర్శనంలాగా అలాగే ఉంచాలి ఖచ్చితంగా. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకున్నాం. ఒక్క పలవరింత మృక్కడి కలనల్ల భంగపరిచినట్లు, ఒక్క పలవరింతతో మొత్తం కలబోయినట్టే శివుడు త్రిగుణాలని చూసి విపులంగా నవ్వగానే మూడు పురాలు కాలిపోయే మన జీవితమేనా అంతే. ఇట్ ఈజ్ జస్ట్ ఎ జోక్. ఇది శలోక్తి, ఇది లీల. బ్రహ్మసూత్రాలు చెప్పిన మాట, లోకవత్తు లీలా కైవల్యం, లోకమంతా కూడా ఒక క్రీడ. శంకరాచార్య చెప్పిన మాట, క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః. ఇది ఒక క్రీడ, జీవితం ఒక క్రీడ. జీవితాన్నే క్రీడగా తీసుకోవాలి, కానీ క్రీడనే జీవితంగా తీసుకుంటే మాడుబద్దలైపోతుంది ఖచ్చితంగా. క్రీడ మన జీవితం కాదు, జీవితమే ఒక క్రీడ. అది ఎలా నడిస్తే అలా నడుస్తుంది. ఆడగలిగినంతకాలం ఆడతాం, గెలవగలిగినంతకాలం గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. ఆ ఓటమి గెలుపు రెండింటికి అతీతంగా ఆనందంగా ఉంటాం, ఆడడమే ఆనందం అన్నట్టుగా ఉంటాం. అది సారాంశం. ఇంకొక మాట, అంతిమంగా మనం ఎటువంటి ధైర్యాన్ని అలవాటు చేసుకోవాలి అంటే, ఆలయ దర్శనం చేసేమంటే నాకు ఈవేళ ప్రత్యేకంగా ఈవో గారు దగ్గర ఉండి పాపం ఆయన కార్యక్రమాలు కూడా మానుకున్న సతీ సమేతంగా ఉండి మా దంపతులిద్దరికీ అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం చేయిస్తే, నేను ఏమైనా మీరు అనుకోండి నేను అమ్మవారి పార్టీయే. మీరు శివుడికి ఎంత గొప్పవాడని చెప్పినా మనం అమ్మవారి పార్టీయే. జ్ఞానప్రసూనాంబికని చూడగానేనండి నాకు ఒళ్ళు తెలియలేదండి, ఇవాళ నా జన్మ ఎంత ధన్యమైందంటే నాకు ఒళ్ళు తెలియలేదు, ఒళ్ళు తెలియలేదు. అక్కడ కూర్చుండిపోతే బాగుండు, అక్కడ కూర్చుండిపోతే బాగున్నారు. ఆ తల్లి నాకేసి అంత దయగా చూసినట్టు నాకు అనిపించింది. అంతకంటే ఇంకేమైనా కావాలా? దైవ దర్శన అనుభూతి పొందాలి, దైవ దర్శన అనుభూతి పొందాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు ఎడదాం, ఏకాదశి నాడు ఎడదాం, రాకాశి నాడు ఎడదాం, ఈ పనికిమాలిన మాటలు మానేయండి. భగవద్ దర్శనానికి ఒక రోజు ఉంటుందా? ఎప్పుడు మన వాంఛలన్నీ నశిస్తాయో, ఎప్పుడు ఆ విగ్రహాన్ని దర్శించడమే పరమపుణ్యంగా భావిస్తామో, అంతకుమించి జీవితం ఏమీ లేదనుకుంటామో, ఆ చూస్తున్న సమయంలోనే ప్రాణం పోతే బాగుండు అనుకుంటామో, అది నిజమైన దర్శనం, అది నిజమైన దర్శనం. ఆ అనుభూతి పొందే ప్రయత్నం చేయాలి. అది మన ఇంట్లో పొందినా పర్వాలేదు, గుళ్ళోకి రావక్కర్లేదు, అది మన ఇంట్లో పొందినా పర్వాలేదు. అప్పుడు ఎంత ధైర్యం కలుగుతుందంటే, మాకు భయంబు లేదు, మాకు భయంబు లేదు, పరమంబగు తత్వము నమ్మినాము, మాకు భయంబు లేదు, పరమంబగు తత్వము నమ్మినాము, చీకాకులు చింతలెల్ల మముగాంచిన సంచులు సర్దుకొంచు, చీకాకులు చింతలెల్ల మముగాంచిన సంచులు సర్దుకొంచు, పల్గాకులవోల పర్విడు ఏకాయకి శీతనగం ముజేరగా, పల్గాకులవోల పర్వుడును ఏకాయకి శీతనగము చేరగా, మా కొరకొక్కడుండెనట, మా కొరకొక్కడుండెనట, మంగళకారకుడై త్రిశూలియై, మాకు భయంబు లేదు. దైవ దర్శనం ఒక్కసారి చేసుకున్నామంటే మనస్సులో ఉండే భయాలన్నీ పోవాలి. ఎందుకంటే ద్వితీయాద్వై భయం భవతి, రెండవది ఉంది అనుకోవడం వల్లే భయం కలుగుతుంది. అద్వైతాన్ని నమ్మిన వాడికి జీవితంలో భయం కలగదు.
అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్య స్వామిని నమ్ముకున్నవాడు ఎవ్వరికీ తల వంచాల్సిన అవసరం లేదు, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికీ తన మీద కోపం వస్తుందేమో అని భయపడక్కల, ఎవరి దయ కోసం మనం ఎదురు చూడక్కల. ఎందుకంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వారిలో ఉన్నది మనలో ఉన్నది ఒకటే, ఇంకెవరు చేయగలిగింది లేదు. ఇది అద్వైతం. ఇప్పుడు ఆలోచించండి, ద్వైతం దుఃఖాన్ని తీరుస్తుందా, అద్వైతం దుఃఖాన్ని తీరుస్తుందా? సింపుల్ రిప్లై, ఒక్కటి అన్నప్పుడు ఉండేటువంటి ధైర్యం, అనేకం అన్నప్పుడు ఎవరికీ ఉండదండి. ఖచ్చితంగా అనేక మంది ఉన్నారంటే భయపడతాం, ఒక్కరే ఉన్నారంటే ఏముంది, మనకి ఇంకెవరు లేరుగా, గొడవే ఉంది, ఇంకా అంతా ఒక్కటే. ఇక్కడ ఇంతమంది ఉన్నా అంతా ఒక్కటే అన్న భావనతో ఉండాలి. అందుకని అద్వైతమే సిద్ధాంతం. శంకరాచార్య మాత్రమే జగద్గురువు అనుమానం లేదు. జగత్తత్వం అంటే జగత్తత్వం తెలిసిన శంకరాచార్యే జగద్గురువు. ఆ అద్వైతం ఉంటే ఎలా ఉంటుంది అంటే, మాకు భయంబు లేదు, పరమం బగుతత్వము నమ్మినాము. అతి సులభమైన తత్వం, పరమమైన తత్వాన్ని నమ్మే మాకు భయం ఏమిటి? చీకాకులు చింతలెల్లమము గాంచిన సంచులు సర్దుకొంచు పల్గాకుల ఓలే పర్వుడును ఏకాఏకి శీతనగమ్ము చేరగా. జీవితంలో కష్టాలు దుఃఖాలు చికాకులు అని మా శివభక్తుల్ని చూస్తే చాలు, సంచి సర్దేసుకుని ప్రయాణానికి హడావిడు పడేలాగా హిమాలయాలకు వెళ్ళిపోతాయి. మళ్ళీ నువ్వు హిమాలయాలకు వెళ్ళిపోతాయి, మళ్ళీ రావండి. ఎందుకని, మా కొర్రకొక్కడు ఉండేనట ఆ హిమాలయానికి అల్లుడై మా అందరికీ చల్లని వాడై ఒక మహానుభావుడు హిమాలయాల్లో ఉన్నాడు. ఎవరు? మంగళకారకుడై. శివశబ్దానికే శివం కరోతీతి శివ అంటారు. శివుడు అంటేనే మంగళకారకుడు. అందరికీ సర్వమంగళాదేవి పతి కాబట్టి అందరికీ మంగళకారకుడై త్రిశూలియే మనలో ఉండే మూడు గుణాలని కాల్చి పారేయడానికి, కూల్చి పారేయడానికి, అద్వైత జ్ఞానాన్ని మనకు కలిగించడానికి పరమశివుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ కైలాసంలో ఉండేటువంటి శివుడే ఇక్కడ భూ కైలాసంగా ఉన్న కాళహస్తి క్షేత్రంలో కూడా ఉన్నాడు. అందుకని మీరు దర్శించినప్పుడు ప్రధానంగా ఒక్క విషయం గమనించండి, ఇది వాయులింగం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. పంచభూతలింగాల్లో భూలింగం, జలలింగం, అగ్నిలింగం, ఆకాశలింగం తమిళనాడులో ఉన్నాయి. ఒక్క వాయులింగం మాత్రమే మనకి దక్కింది, ఒక్క వాయులింగం మనకి దక్కింది. మనం కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉండే శివక్షేత్రాలలో అత్యుత్తమ క్షేత్రం ఏదంటే కాళహస్తి క్షేత్రమే. పంచభూతలింగాల్లో వాయులింగం ఎక్కడ, పైగా అక్కడ దీపం ఎప్పుడూ కొండెక్కడం అనేది ఉండదండి. అలా వాయువు సహకారంతో అలా వెలుగుతూనే ఉంటుంది అక్కడ. ఎందుకంటే పాము ఆకారం ప్రధానంగా, పాము వాయువుని స్వీకరిస్తూ ఉంటుంది అంటారు. అందుకని వాయులింగము అంటారు ఖచ్చితంగా. ఆ పైగా మన జీవితంలో కూడా వాయువే ముఖ్యం. ప్రాణవాయువు లేకపోతే జీవితం ఏముందండి? కాళ్ళు చేతులు ఏమన్నా ముందు ప్రాణవాయువు ఉండాలి. ఆ ప్రాణవాయువే కాళహస్తీశ్వరుడు. ఈ తత్వాన్ని మీకు అర్థం చేయించడం కోసం కొన్ని పద్యాల రూపంలో నేను ప్రయత్నం చేశాను. ఇది మీకు ఏమాత్రం అర్థమై మీ జీవితంలో భయాన్ని పోగొట్టినా ధైర్యాన్ని కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. మన గురువుగారు చక్కగా ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమాలు ప్రవచనాలు వినడం ద్వారా చాలామంది కూడా ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నారు. అందులో కాళహస్తి ప్రాశస్త్యం గురించి, శివతత్వం గురించి చక్కగా తెలియజేసుకుని దీన్ని గురువుగారు కూడా తెలియజేశారు. కేవలం వినడం కాదు, ఆచరించాలి. ఏది కూడా విని ఆచరిస్తేనే దానికి తప్పకుండా ఫలితం దక్కుతుందనేది గురువుగారి విశ్వాసం. కాబట్టి ఇంతటి చక్కటి అనుగ్రహ భాషను ఇచ్చినటువంటి పద్మశ్రీ గౌరవనీయులు శ్రీ గరికపాటి నరసింహారావు గారిని దేవస్థానం ద్వారా సత్కరించవలసిందిగా ఈవో గారి దంపతులను, అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు బియ్య పరుచుడ గారు సతీమణి గారిని, అదేవిధంగా వీరిని వీరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా బియ్య పరుచుడ గారి పుత్రికను, పుత్రుడు కూడా వేదికకు రావాల్సిన ఆహ్వానం పలుకుతున్నాను.